పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాలని అందు ప్రేమైనటువంటి స్నేహితులారా, మీ అందరికీ దేవునితో నడుక కార్యక్రమానికి స్వాగతం. నేడు విశ్వ కథోలిక శ్రీసభ మరియ తల్లి పుట్టినరోజు పండుగ జరుపుకుంటోంది. మీకందరికీ మరియ తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి ఏటా ఈ పండుగను మా కుటుంబం అంతా కలిసి నెల్లూరుకు దగ్గరలో ఉండేటువంటి కోడూరు పుణ్యక్షేత్రం వద్ద జరుపుకునేవాళ్ళం. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. అయినప్పటికీ ప్రతి ఏడు వెళ్ళినట్లే ఈ ఏడు కూడా వెళ్ళి ఉంటే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చే అవకాశం ఉండేది కాదేమో. ఈ పండుగ సందర్భంగా మరియమ్మ మీద ప్రొటెస్టెంట్ సోదరులు వెలిగొచ్చేటువంటి పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి అని భావిస్తూ ఉన్నాను. సాధారణంగా యుద్ధం లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శత్రువు మిత్రువు మనకు కూడా శత్రువే అన్నటువంటి చందాన ప్రొటెస్టెంట్ సోదరులు కథోలిక శ్రీసభను శత్రువుగాను, కథోలికులు ప్రేమించేటువంటి మరియమ్మను కూడా శత్రువుగాను డిసైడ్ చేసేసుకున్నారు. కాకపోతే ఏ కారణము లేకుండా ఆమెను ద్వేషిస్తే దేవుడు ఒప్పుకోడు కాబట్టి, దేవుడు మూతి మీద దంతాడు కాబట్టి కథోలికులు ఆమెను పూజిస్తున్నారని ఓ ప్రచారం చేసేసి ఆ కారణంతో ఆమెను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బైబిల్ బాగా తెలిసినటువంటి కొందరు ప్రొటెస్టెంట్ పాస్టర్లు కూడా మరియమ్మకు గౌరవం ఇస్తే తమ విశ్వాసులంతా ఎక్కడ కథోలిక శ్రీసభ వైపు వెళ్ళిపోతారో అని భయపడి ఆమె ప్రస్తావనలే తీసుకురావడం లేదు. క్రీస్తు శకం 30 నుంచి నాటి శిష్యుల వారసులు సైతం మరియమ్మను గౌరవించి వందనాలు అర్పిస్తూ ఉండగా 1517 తర్వాత మరియమ్మను పక్కన పెట్టడం ఆరంభించారు. అంటే 1500 తర్వాత ఇది కుట్రపూరితంగా జరిగింది అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు కదా. ఉదాహరణకు పాస్టర్లను విశ్వాసులు అమితంగా ప్రేమిస్తే లేదా గౌరవిస్తే లేనటువంటి తప్పు మరియమ్మను గౌరవిస్తే వచ్చిందంట. రెండవది, అయ్యగారు వందనాలండి, అమ్మగారు వందనాలండి అని అంటే లేని తప్పు స్వయాన దేవుణ్ణి కన్నటువంటి మరియమ్మను దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ మీకు వందనం అని బైబిల్లోని మాట అంటే తప్పైపోయిందంట. పాపంలో కొట్టుమిట్టాడే వారిపై అభిమానం పెంచుకుంటే లేని తప్పు మరియమ్మను అభిమానిస్తే వచ్చిందంట. సో ఏదేమైనా మరియమ్మ గురించి చాలా అర్ధరహితమైన వాదనలు ప్రొటెస్టెంట్ సంఘాల్లో ఉన్నందున వారి మార్పు కోసం, అలాగే స్త్రీ సభలోని విశ్వాసులను బలపరచడం కోసం ఆమెపై ఉన్న పలు అనుమానాలకు సమాధానం ఇవ్వాలని నిశ్చయించుకున్నాను. దీనికంటే ముందుగా నా వీడియోలను వీక్షిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. దేవుని దయవలన ఇప్పటి వరకు నేను 3 పుస్తకాలను రాశాను. అందులో మొదటిది సందేహ నివృత్తి. ఇది ప్రొటెస్టెంట్ సోదరులు కథోలిక విశ్వాసం గురించి అడిగేటువంటి ప్రశ్నలకు బైబిల్ వివరణలతో ఇచ్చినటువంటి సమాధానాల పుస్తకం. రెండవది ఆగమ క్రీస్తు, ఇందులో క్రిస్మస్ గురించి లోతైన విషయాలను రాశాను. మూడవది సిలో క్రీస్తు, ఇందులో క్రీస్తు కాలంలో రాజకీయ ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ సిలో మరణం ఎలా సాగిందో సశాస్త్రీయంగా వివరించాను. ఇందులో మొదటి పుస్తకం తప్ప మిగిలిన రెండు అందుబాటులో ఉన్నాయి. కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ను సంప్రదించగలరు. ఇక ఆలస్యం చేయకుండా మనం ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా మనం మరియ తల్లి పుట్టినరోజు యొక్క చరిత్రను తెలుసుకుందాం. మహోన్నత స్థలంలో ఆరంభమైన సంతోషం. మరియ తల్లి జననం 8 సెప్టెంబర్. నాడు యేసుక్రీస్తు జన్మించినప్పుడు గొర్రెల కాపరులకు దూతల దర్శన అనంతరం పరలోక దూతల సమూహం అంతా కూడా క్రీస్తు వద్ద ప్రత్యక్షమై సంతోష నాదాలతో ఆ సర్వేశ్వరుని స్తుతింపనారంభించారు. యేసు జన్మించినటువంటి ఆ సమయమే సంతోషం అనేటువంటి పదానికి ఒక పరిపూర్ణతగా చెప్పవచ్చు. అయితే ఈ సంతోషానికి ఆరంభ సమయం ఏది అని మనం ఆలోచిస్తే, క్రీస్తు భూమి మీద జన్మించక ముందే సంతోషానికి మొగ్గ అయినటువంటి మరియ తల్లి జననం జరగగానే పరలోకంలో దూతల సంతోష గానాలు మొదలయ్యాయి. ఎందుకంటే అప్పుడే రక్షణ ప్రణాళిక పురుడు పోసుకుంది అని చెప్పొచ్చు. ఎందుకనగా నాడు వికసించినటువంటి పసిమొగ్గ మరియ తల్లి ద్వారానే రక్షకుడు తర్వాతి కాలంలో ఉదయించాడు. సాధారణంగా ఒక రైతు తన పొలంలో విత్తనాలు నాటినప్పుడు సో మొలకలు రాగానే ఎంత సంతోషపడతాడో, ఆ మొలక పెరిగి పెద్దదయ్యి పంట వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువగా ఆనందిస్తాడు.
సో ఇక్కడ దేవుడు మరే తల్లి అనేటువంటి ఒక విత్తనాన్ని, ఒక మొలకను అక్కడ నాటినట్లుగా, మొలకను చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మొలక పెరిగి పెద్దదైన తర్వాత పంటనిచ్చినట్లుగా, అంటే మరే తల్లి యేసుక్రీస్తు అందించినట్లుగా, అంటే మరే తల్లి యేసుక్రీస్తుని మనకు అందించినట్లుగా మనం అక్కడ గుర్తిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి మాటలో మొలక అనే వ్యక్తి మరే తల్లి అయితే, నూరంతల పంట యేసుక్రీస్తు. పౌలు మహానుభావుడు సైతం యేసుక్రీస్తు జన్మాన్ని ఒక స్త్రీతో ముడిపెడుతూ ఆమె యొక్క ప్రాముఖ్యతను గుర్తించాడు. ఈ విషయాన్ని మనం గలతీయులకు రాసినటువంటి పత్రిక 4:4 చూస్తాము. అక్కడ పునీత పౌలు గారు స్త్రీ ద్వారా యేసుక్రీస్తు జన్మించడాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎందుకనగా మరియ తల్లి లేనిదే క్రీస్తు జననం సాధ్యం కాదు అని ఆయనకు తెలుసు. ఇది పరలోకంలోని తండ్రి దేవుని ప్రణాళిక అని పౌలు ముందే గుర్తించాడు. ఈ విషయాన్ని గుర్తించలేకపోతున్నటువంటి నేటి కతోలికేతర విశ్వాసులు యేసు మరియ కాకపోతే ఏ ఎల్లమ్మకో పుల్లమ్మకో పొడతాడు, ఇందులో ఆమెకు ప్రాముఖ్యత ఏముంది అని అంటారు. జాగ్రత్తగా గమనించండి మిత్రులారా, మన తల్లిని మనం వేరే ఎవరికైనా పరిచయం చేస్తున్నాం అనుకోండి, ఆ సమయంలో ఈమె మా అమ్మగారు అని పేరు చెప్తాం అవసరమైతే. అంతేగాని నేను ఈవిడ కడుపులో పుట్టాను కాబట్టి ఈమె మా అమ్మ అయింది, లేకపోతే నేను ఈవిడ కాకపోతే ఏ ఎల్లమ్మకో పొల్లమ్మకో పుట్టామని అని ఈ ప్రొటెస్టెంట్ పాస్టర్లు ఎవరైతే మరియ తల్లి కాకపోతే ఇంకొకరికి ఇంకొకరు ఎల్లమ్మకో పొల్లమ్మకో పుడతారు యేసుక్రీస్తు అన్నారు కదా, సో అలాంటి పాస్టర్లు వాళ్ళ అమ్మ గురించి చెప్పుకునేటప్పుడు అయ్యగారు నేను ఏమొక పుట్టాను కాబట్టి మా అమ్మ అయిందండి, లేకపోతే నేను ఏదో ఒక ఎల్లమ్మకో పొల్లమ్మకో పుట్టేవాడిని అని వాళ్ళ అమ్మను తీసి పాడేస్తాడేమో, ఆ మాటలు అంటున్న బుద్ధి లేని బోధకులు ఎవరో ఉన్నారు కదా, వాళ్ళు చెప్పాలి. సరే, మానవులమైన మనమే ఆ మాట అనలేకపోతే సృష్టికి పూర్వమే క్రీస్తు జన్మమును నిర్దేశించినటువంటి తండ్రి దేవుని ప్రణాళికను నీవు తృణీకరించేంత గొప్పవాడుగా ఆయన చిత్తాన్ని కాదు అనడానికి నువ్వు నేను ఎవరమో. మరే తల్లిని దేవుని తల్లిగా మార్చింది, ఆమెను ఎన్నుకున్నది తండ్రి దేవుడే. అది తండ్రి దేవుని చిత్తానుసారమే జరిగింది తప్ప ఏ పాస్టర్ చిత్తానుసారమో జరగలేదు నీ నోటికొచ్చిన మాటలు మాట్లాడటానికి. కాబట్టి ఈ విషయాన్ని ప్రొటెస్టెంట్ పాస్టర్లు సహా వాళ్ళని గుడ్డిగా నమ్మే విశ్వాసులు కూడా గ్రహించాల్సి ఉంది. తర్వాత మరీ తల్లి జన్మదినోత్సవంగా కొనియాడుతున్నటువంటి నేటి దినాలుగా 8 ప్రారంభించింది రోమా నగరం కాదు, మొదటగా పాలస్తీనాలో అనగా క్రీస్తు పుట్టి పెరిగినటువంటి దేశంలోనే ఈ పండుగ ప్రారంభమైంది. పునీత అన్నమ్మ బసిలికాగా పిలువబడుతున్నటువంటి ఆ దేవాలయ స్థానంలో నాటి మొదటి తరం విశ్వాసులు ఈ పండుగను ప్రారంభించారు. పాలస్తీనా నుంచి రోమా నగరం చేరుకున్నటువంటి కొందరు మఠవాసులు క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఈ పండుగను రోమా నగరానికి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత 13వ శతాబ్దం నుంచి ఇది ఒక గొప్ప పండుగగా, మరియ తల్లిని గుర్తు చేసుకున్నటువంటి మంచి ఒక రోజుగా కొనియాడబడుతూ ఉంది. క్రీస్తు శకం 680వ సంవత్సరంలో క్రీతువాసి పునీత ఆండ్రియా గారి ప్రసంగాల్లో మొదటిసారి ఈ పండుగ ప్రస్తావన కనిపిస్తుంది. అలాగే 799వ సంవత్సరంలో సాల్బుర్గ్లో జరిగినటువంటి సినాడ్ సమావేశంలో కూడా ఈ పండుగ ప్రస్తావన కనిపిస్తుంది. పూర్వవేదాన్ని మనం పరిశీలించినట్లయితే తిర్షి మాసంలో, అనగా మనకు సెప్టెంబర్ అది, సో తిర్షి మాసంలో సొలోమోను తాను నిర్మించినటువంటి దేవాలయాన్ని దేవునికి అర్పించినట్లుగా మనం గమనించవచ్చు. నూతన వేదమైనటువంటి క్రీస్తు ఉదయించినటువంటి మరియమ్మ కూడా అదే మాసంలో జన్మించడం దేవుని ఖచ్చితత్వానికి, దూరదృష్టికి స్పష్టమైనటువంటి నిదర్శనం. ఇప్పుడు మరియ తల్లి పవిత్ర నామం గురించి తెలుసుకుందాం. 12 మనం ఈ పండుగను జరుపుకుంటాము. మరియా అనేటువంటి పదం హీబ్రూ భాష పేరైనటువంటి మిరియాము అనే పదం నుంచి తీసుకోబడింది. మరియం అనేటువంటి అనువాదం కూడా ఉంది. సో ఈ పదానికి ముఖ్యంగా 2 అర్థాలు ఉంది. మొదటిది సముద్రపు నక్షత్రము, రెండోది చేదు సముద్రం. నడిసంద్రంలో అలల మధ్యలో ప్రయాణించే సమయంలో నావికులకు సముద్ర నక్షత్రం ఒక దిక్కున నిలబడి ఏ విధంగా అయితే మార్గం చూపిస్తూ గమ్యం చేరుస్తూ ఉందో, అలాగే మరే తల్లి కూడా క్రీస్తు అనేటువంటి తీరానికి తన జీవన విధానం ప్రార్థన ద్వారా మార్గం చూపుతుంది. నాడు కానంపల్లె పెండ్లిలోను ద్రాక్షారసం అయిపోయినటువంటి సమయంలో క్రీస్తు వద్దకు అక్కడ ఉన్నటువంటి సేవకులకు దారి చూపి ఆ పెళ్లిని ఆనందమయ తీరాలకు చేర్చింది మరే తల్లే.
అలాగే సాతానుడు వాడి ఆలోచనలకు చేదును అనగా వ్యతిరేకతను చూపేది కూడా ఆమె పేరే. పాపం పట్ల ఆమెకు ఉన్నటువంటి వ్యతిరేకత వలనే క్రీస్తు తల్లిగా ఆమె స్థానం సంపాదించగలిగింది. 1531 నుంచి ఈ పండుగ శ్రీసభలో కొనియాడబడుతూ వస్తున్నప్పటికీ 1914 వియన్నాలో జరిగినటువంటి యుద్ధ విజయానికి గుర్తుగా 10వ పయస్ పోపు గారు ఈ పండుగను 12వ తేదీన జరపాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు మనం ఇంకో ముఖ్యమైన ప్రశ్నను పరిశీలిద్దాం. మరియ తల్లిని అసలు ఎందుకు గౌరవించాలి? కథోలికులు మరియమ్మను ఎందుకు గౌరవిస్తున్నారు అనేది ప్రొటెస్టెంట్ సోదరులు ముందుగా తెలుసుకోవాలి. ఆమెకు కథోలికులు ఇస్తున్నటువంటి గౌరవం 100% బైబిల్ నుంచే తీసుకోబడిందన్న విషయం వారికి తెలియదు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశాలు విన్న తర్వాత కూడా వారు మరియమ్మను ఇంకా అగౌరవపరచాలనుకుంటే వారి కోసం ప్రార్థనలు చేద్దాం, మిగిలింది దేవుడు చూసుకుంటాడు. సో మొదటగా దేవుడే ఆమెను అత్యంత గౌరవంతో అనుగ్రహ పరిపూర్ణురాలా అని తన దూత ద్వారా సంబోధించాడు. దీన్ని మనం లూకా శుభవార్త 1:28 చూస్తాం. దేవుడే గౌరవించినటువంటి మరియ తల్లిని మనం ఎల్లప్పుడూ గౌరవభావంతోనే చూడాలి. 2, నాడు శిలువ కింద నిలబడి ఉన్నటువంటి తన తల్లిని చూసి క్రీస్తు యోహాన్తో ఇదిగో నీ తల్లి అని అప్పగించాడు. జ్ఞానస్నానం అనగా బాప్తిస్మం ద్వారా క్రీస్తు శిష్యులుగా మారినటువంటి మనందరికీ యోహానులాగే ఆయన తల్లిని అమ్మకు అప్పగిస్తూ ఉన్నాడు. కనుక ఆ శిష్యులకు మరియమ్మ తోడుగా నిలబడింది, శ్రీసభ కోసం ప్రార్థించింది, అలాగే శ్రీసభకు ఆమె తల్లిగా మారింది. శ్రీసభ అనగా సంఘం, సంఘానికి ఆమె తల్లిగా మారింది. కనుక ఆమెను మనం గౌరవించాలి. యేసుక్రీస్తు యోహానుకు తన తల్లిని అప్పగించడాన్ని, శ్రీసభకు అప్పగించడాన్ని, నీకు నాకు అప్పగించడాన్ని మనం యోహాను శువార్త 19:26-27 మనం గమనించవచ్చు. తర్వాత 3, పూర్వవేదంలో తన పాపం ద్వారా లోకానికి శాపాన్ని తీసుకొచ్చినటువంటి అవ్వవలే కాకుండా దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడి లోకానికి క్రీస్తు అనేటువంటి దీవెనను తీసుకొని రావడం చేత మనం ఆమెను తప్పక గౌరవించాలి. ఆ స్త్రీ ద్వారా ఆయన జన్మించినట్లుగా గలతీయులకు రాసినటువంటి పత్రిక 4:4 పునీత పౌలు గారు ప్రస్తావించడాన్ని మనం చూడవచ్చు. తర్వాత 4, నాడు మోషే ద్వారా చేయించబడినటువంటి దివ్య మందసమునకు ప్రతిగా క్రీస్తు తన గర్భమును ధరించి నూతన వేద మందసంగా మరియ తల్లి మారడం చేత ఆమెను మనం గౌరవించాలి. మరియ తల్లి నూతన దివ్య మందసంగా ఎక్కడ కొనియాడబడింది, ఎక్కడ చెప్పబడింది అనేది మనం పరిశీలించినట్లయితే దర్శన గ్రంథం 11:12 మనం దాన్ని చూడవచ్చు. ఆ తర్వాత 12:1 పరలోకంలో ఆమె దర్శనం ఇవ్వడాన్ని మనం చూడవచ్చు. ఇక 5, స్వయాన దేవుని చేత పరలోక భూలోక మాతగా ఆమె స్థాపింపబడటం చేత మానవులమైనటువంటి మనమందరము తప్పక దేవుడు చేసినటువంటి ఆ పనిని మనస్ఫూర్తిగా గౌరవిస్తూ మనం కూడా ఆమెను గౌరవించాలి. దర్శన గ్రంథం 12:1-5 మరియ తల్లిని దేవుడు పరలోకంలో గొప్పగా చూపించడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 6, పవిత్రాత్మ చే నింపబడి తానే ప్రవచించినటువంటి ఒక ప్రవచనం లూకా శుభవార్త 1:48. ఇక్కడ నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలిచెదరు అని మరియ తల్లి తన ప్రవచనం చెప్పింది. సో ఈ ప్రవచనం నెరవేరాలేనంటే ప్రతి తరంలోనూ ఆమెను ధన్యురాలు అని పిలిచేవాళ్ళు ఉండాలి. అలా పిలవని పాస్టర్లందరూ దేవుని మాటకు వ్యతిరేకంగా, దేవుని వాక్కు వ్యతిరేకంగా, దేవుడు చెప్పినటువంటి ప్రవచనానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనేటువంటి విషయాన్ని మనం తప్పక గుర్తుంచుకోవాలి. మన తరంలో ఆమెను గౌరవించాల్సిందే. ఇక 4, వృద్ధ సిమియోను దేవాలయంలో అన్నమ్మ ప్రవక్తి, ఆ తర్వాత జనసమూహంలో ఒక స్త్రీ, ఆ తర్వాత ఎలిజబెత్ అమ్మ, వీరందరూ కూడా ఆమెను కొనియాడినందున మనం కూడా తప్పక ఆమెను మరియ తల్లిని గౌరవించాలి. అయితే మరియ తల్లి విషయంలో కథోలికులు చేయనివి ఏమిటి? 1, మరియ తల్లి ఎంత మాత్రము స్వయం శక్తి కలిగినటువంటి దేవత కాదు, లేదా దేవునికి ప్రతిగా ప్రతిష్ఠించదగినటువంటి వ్యక్తి కాదు. కానీ ఆమెకు ప్రార్థన అనేటువంటి ఒక మహాశక్తి ఉంది. ఆ ప్రార్థన ద్వారా నాడు కానాపల్లె పెండ్లి వివాహంలో ఏ విధంగా అయితే అవసరాన్ని తీర్చిందో అదేవిధంగా ఆమె తన ప్రార్థన ద్వారా, అనగా ఆమె తన కుమారుడిని తండ్రి దేవుణ్ణి అడగడం ద్వారా
మన యొక్క కోరికలను తీర్చగలదు, మనకు ఉన్నటువంటి అవసరాలను తీర్చగలదు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. రెండవది, కథోలికులు ఎవరు మరే తల్లిని కలలో కూడా పూజించరు, కేవలం గౌరవిస్తారు. ఆరాధన ఏక నిత్య సర్వేశ్వరునికి మాత్రమే. అయితే మరే తల్లికి చీరలు చుట్టడం ఎందుకు అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది. మరే తల్లికి పూలదండలు వేయడం ఎందుకు అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది. అది మరే తల్లిని అత్యంత ఎక్కువగా గౌరవించడం మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవునికి ప్రతిగా కథోలికులు ఎవరు మరే తల్లిని పూజించేటువంటి సాహసం చేయరు. ఆమెను మన సంస్కృతిలో భాగం చేసుకుంటూ ఉన్నాం. చీర కట్టడం ద్వారా ఆమెను మన భారతీయ సంస్కృతిలో భాగం చేసుకుంటూ ఉన్నాము. దండలు వేయడం ద్వారా ఆమెను గౌరవిస్తూ ఉన్నాము. ఆమె ఎన్నుకున్నటువంటి ఒక మార్గాన్ని మనం గౌరవిస్తున్నాము, ఆ మార్గంలో మేము నడుస్తాము అని దానికి గుర్తు. అంతే తప్ప మనం మరే తల్లిని పూజిస్తున్నామని ఎంత మాత్రం అర్థం కాదు. అలా చేయడం ఘోరమైనటువంటి పాపం. ఇక మూడవదిగా, జపమాల జపించేటప్పుడు మరియమాతకు చేసేటువంటి ప్రార్థనల సమయంలో మోకరిస్తూ ఉండేది రెండు కారణాల వలన. మొదటిది, ఆమెకు ఉన్నటువంటి గౌరవం పట్ల, అంటే మనము ఆమెకు ఇచ్చేటువంటి గౌరవం వల్ల. రెండోది, ఆమె తన గర్భంలో వాక్కు అయినటువంటి యేసుక్రీస్తును మోస్తూ ఉంది. ఆ వాక్కుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు మనము మోకాళ్ళ మీద కూర్చుంటాం. అంతే తప్ప అది దేవునికి ప్రతిగా ప్రతిష్ఠించడం కాదనే విషయాన్ని గుర్తించాలి. ఇక నాలుగవదిగా, చనిపోయినటువంటి మరే తల్లి మన కొరకు ఎలా ప్రార్థించగలదు అనేటువంటి సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది. మరణం అనేది కేవలం భౌతికం మాత్రమే, ఆత్మ ఎప్పుడు మరణించదు, మరణించేది కేవలం శరీరం మాత్రమే. అందుకే యేసుక్రీస్తు దాన్ని నిద్రతో పోల్చాడు. మరియు మనం చనిపోయినను బ్రతికే ఉన్నను ఎల్లప్పుడూ క్రీస్తు శరీరం నందు ఆత్మ రూపంలో బ్రతికే ఉన్నామని పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2:7-3 మనం చూస్తూ ఉన్నాం. అంతేకాక మరే తల్లి పరలోకంలో చేరి దేవుని ఎదుట ఉన్నట్లుగా మనం దర్శన గ్రంథం అనగా ప్రకటన గ్రంథం 12:1 చూస్తాం. ఈ కారణాల వల్ల ఆమె పరలోకంలో ఉండి దేవుని చెంత ఉండి మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నది అని ఆ విషయాన్ని గుర్తుంచుకుంటూ మనం ప్రార్థనలు చేస్తాం. తప్ప ఆమె మరణించింది కదా అంటే ఆమె మన ప్రార్థనలు వినలేదు అనేటువంటి అర్థం కాదు. సుమారుగా 1500 సంవత్సరాల పాటు మరే తల్లికి గౌరవ అభినందనలు సమర్పించడం నిరాటంకంగా సాగింది. కానీ కొందరు కథోలిక శ్రీసభ నుంచి వేరై తల్లి శ్రీసభ బోధనలకు వ్యతిరేకంగా మారి మరే తల్లి పట్ల, ఆమె గొప్పదనం పట్ల వ్యతిరేక బోధనలు చేసి శ్రీసభ పట్ల, దేవుని పట్ల పాపమును మూటగట్టుకుంటున్నారు. కనుక మనమంతా యేసు తల్లి అయినటువంటి మరే తల్లిని గౌరవించి మానవ రక్షణ ప్రణాళికలో ఆమె చేసినటువంటి త్యాగాలను కార్యాలను గుర్తించి వాటిని 10 మందికి వివరిస్తూ మనం కూడా ఆమె వలె సంపూర్ణ రక్షణ పొంది పరలోక రాజ్యాన్ని చేరుదాం. తర్వాత, రక్షణ ప్రణాళికలో మరే తల్లి పాత్ర ఉందా? సో రక్షణ ప్రణాళికలో మరే తల్లి పాత్ర ఉంది అనేది కథోలిక శ్రీసభ బలంగా విశ్వసిస్తున్నటువంటి విశ్వాస సత్యం. ఇది 1వ శతాబ్దంలో అపోస్తలులు మొదలుకొని ఈనాటి వరకు కథోలిక శ్రీసభ బోధిస్తున్నటువంటి అంశం. రక్షణ మూలకర్త అయినటువంటి తండ్రి భగవానుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి రక్షించాలని ప్రజలందరినీ ఆయన నిశ్చయించుకున్నాడు. ఏలైనా ఆయన ఈ లోకంలోని ప్రజలను ఎంతగానో ప్రేమించాడని యోహాను శుభవార్త 3:16 చెబుతూ ఉంది. మరే తల్లి రక్షణ ప్రణాళికలో ఎలాంటి పాత్ర పోషించిందనేటువంటి అంశానికంటే ముందుగా దేవుడు ముందుగా తలపెట్టినటువంటి రక్షణ ప్రణాళిక గురించి మనం ఒక గ్లిమ్స్ మనం తెలుసుకోవాలి. సో మొదటిది, మానవ రక్షణ ప్రణాళిక. తనతో ఉండుటకు, తనను ప్రేమించి సేవించి అటు పిమ్మట మోక్షానికి చేరుకున్నటకు ఉద్దేశించి దేవుడు మనుషులను రూపొందించాడు. అయితే ఈ మనుషులు దైవచిత్తానికి వ్యతిరేకంగా చేయవద్దు అన్నటువంటి పాపాన్ని చేసి దేవుని సన్నిధి నుంచి బహిష్కరింపబడినట్టుగా ఆదికాండం 3:23 చూస్తాం. అయినప్పటికీ దేవుడు వారిని చేయ విడవలేదు. వారిని నడిపిస్తూ వారి సంతానాన్ని వృద్ధిలోకి తెచ్చి ఒక మహాజాతిగా చేయాలని తలంచాడు. ఆ క్రమంలో భాగంగా వారిని వృద్ధిలోనికి తెస్తూ ఉన్నప్పటికీ వారు దేవుని చిత్తానికి లొంగలేదు. ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో వివరిస్తూ మోషే ప్రవక్త ద్వారా దేవుడు ఆజ్ఞలను అందించినట్లుగా మనం నిర్గమకాండం 20వ అధ్యాయంలో చూస్తాం. ఆజ్ఞలు పొందినది మొదటి కంటే ఎక్కువగా ప్రజలు పాపాలను చేయడం ప్రారంభించారు. పాపానికి మూలం ధర్మశాస్త్రం అని గ్రహించినటువంటి దేవుడు నాటి చర్మపత్రాల మీద రాసినటువంటి ఆజ్ఞలను మానవ హృదయాల మీద రాయాలని, మానవులతో ఒక నిబంధన ఏర్పరచుకోవాలని పూర్వవేదం నుండే
యుగపురుషుడైనటువంటి క్రీస్తు సారథ్యంలోనికి ప్రజలను నడిపించడానికి ప్రవక్తల ప్రవచనాల ద్వారా సిద్ధపరిచాడు. సో దేవునికి సిద్ధపరచడంలోనేటువంటి ఈ క్రమంలోనే ధర్మశాస్త్రం కూడా ఒక బాల శిక్షకుడిగా పనిచేసినట్లుగా పండిత పౌలు గారు మనకి చెప్పడాన్ని మనం చూస్తాము. ప్రజలతో ఒక కొత్త నిబంధన చేసుకోవాలని, ప్రజల హృదయాల మీద నూతన ఆజ్ఞలను రాయాలని యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు 31వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనంలో చెప్పడాన్ని మనం చూస్తాము. అయితే మొదటి ఇందులో ఈ రక్షణ ప్రణాళికలో మొదటి అంశం వాగ్దాన కన్యక కోసం దేవుని ఎదురుచూపు. అనేక మంది ప్రవక్తల ద్వారా క్రీస్తు రాకడను సూటిగా చెప్పినటువంటి దేవుడు కాలం సంపూర్ణమవుతున్నటువంటి సమయంలో ఒకసారిగా నిశ్శబ్దమయ్యాడు. ఇది సుమారుగా మలాఖీ ప్రవక్త కాలం నుంచి యోహాను ప్రవక్త కాలం వరకు సాగింది. సుమారు 400 సంవత్సరాల పాటు ఏ ప్రవక్తకు సూటిగా తన వాణిని వినిపించలేదు. పరోక్షంగా దేవుడు ఇజ్రాయేలీలకు తోడుగా ఉన్నారని మనం మక్కబీయుల చరిత్రలో చూస్తాం. అయితే సూటిగా ఒక ప్రవక్తని ఎన్నుకోవడం మలాఖీ ప్రవక్త తర్వాత తిరిగి యోహాను ప్రవక్తతోనే ప్రారంభమైంది. ఇజ్రాయేలీలకు ఎటువంటి ప్రవచనం కూడా లభింపలేదు. అయితే ఈ నిరీక్షణ ఒక స్త్రీ అనగా ఒక కన్యక కోసమని ఏ బోధకులు గుర్తించలేకపోయారు. లూకా శుభవార్త 1వ అధ్యాయం 26వ వచనంలో మనం దీన్ని చూస్తాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు గొప్ప వ్యక్తులు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా పురుష సంయోగం లేకుండా వారెవ్వరూ జన్మించలేదు. కానీ ప్రవక్తల కంటను రాజుల కంటను భిన్నంగా దేవుడే తాను జన్మించడానికి ఒక యువతిని ఏర్పాటు చేసుకున్నాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఆ దేవుని ఆ ప్రణాళిక మనకు అక్కడ అర్థమవుతుంది. ఒక కన్యక ద్వారా దేవుడు జన్మిస్తాడు. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు ఆ స్త్రీ వద్దకు తన దూతను పంపించాడు. అనుగ్రహ పరిపూర్ణురాలా అని ఆప్యాయంగా గౌరవంగా ఆమెను పలకరించినట్లుగా లూకా శుభవార్త 1వ అధ్యాయం 28వ వచనంలో చూస్తాం. ఆ పలుకు అనంతరం ఒక పిడుగు లాంటి వార్తను ఆమె కన్యకకు తెలియజేశాడు. మగని పొందు లేకుండా వివాహానికి ముందే గర్భాన్ని ధరించాలని ఇది తండ్రి దేవుని చిత్తమని తెలియజేసినటువంటి ఆ దూత మాటలకు ఆ కన్య కలత చెందింది. ఒక క్షణం పాటు కలవరపాటుకు గురైంది. అయినప్పటికీ దైవ చిత్తానికి తలవంచి తన మాన ప్రాణాలను అప్పగించి చరిత్రలో కనీ విని ఎరుగని కార్యానికి ఆయన మాట చొప్పున నాకు జరుగునుగాక అని సమాధానమిచ్చింది. లూకా శుభవార్త 1వ అధ్యాయం 34 నుంచి 38వ వచనాలు ఈ ప్రస్తావన మనం చూస్తాం. జరుగునుగాక అన్న ఆ ఒక్క మాట ఆ కన్యక జీవితంలో నిజమైంది. దివి భువి పట్టజాలని ఆ దేవుడు ఆ చిన్ని గర్భంలో పుట్టి పెరిగి రక్షణ ప్రణాళికను నెరవేర్చాడు. లూకా శుభవార్త 23వ అధ్యాయం 46వ వచనంలో దాని ప్రస్తావన చూస్తాం. ఈ రక్షణ ప్రణాళిక నెరవేర్చడానికి దేవుడు మొదటిసారి మాట్లాడినటువంటి ఒక మానవురాలు మరియ తల్లి. ఆమె అవును అని నాడు దూతతో చెప్పకపోయి ఉంటే నేడు పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలియదు. ఎందుకంటే దాన్ని మనం ఊహించలేము, ఎందుకంటే అది జరిగిపోయింది కాబట్టి. దానికి ఉదాహరణగా ఆదాము పండు తినకపోయి ఉంటే ఏమయ్యేది, వి డోంట్ నో. కానీ అలాగే మరియ తల్లి అవును అని చెప్పకపోయి ఉంటే చెప్పలేము, ఏం జరిగేదో. అక్కడ ఆదాము అవలు దేవుడు వద్దు అన్న పని చేశారు. ఇక్కడ నూతన అవ అనగా మరియ తల్లి అవును అని చెప్పి ఒక గొప్ప రక్షణ కార్యానికి ఆమె పునాది బీజం వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా కష్టాల్లో కాపాడుకున్నటువంటి తల్లి. లోకంలోని జాతులన్నీ ఒక వ్యక్తి అనగా మెస్సయ్య ద్వారా రక్షింపబడతాయని విశ్వసించి దేవుని సన్నిధిని తన గర్భంలో అనుభవించి మొదటిసారి కల్లారా చూసి ఆ బిడ్డను ముద్దు పెట్టుకున్నటువంటి మొట్టమొదటి స్త్రీ మరియ తల్లి. పరిస్థితుల ప్రభావం చేత వారు ఈజిప్ట్ దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 14 నుంచి ఈ ప్రస్తావన చూస్తాం. అక్కడ ఎటువంటి దేవాలయాలు కానీ సినగోగులు కానీ లేవు. ఎందుకంటే ఈజిప్ట్ అనేది యావే దేవుణ్ణి అక్కడ ఆరాధించడం లేదు. అయినప్పటికీ పూర్వవేదం పట్ల తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆ బిడ్డకు నేర్పించసాగింది. యేసుక్రీస్తు కూడా ఒక సాధారణ మానవుడిగా జీవించాడనేటువంటి విశ్వాస సత్యాన్ని మనం మరవకూడదు. ఆయన ఒక బాలుడిగా జన్మించినంత మాత్రాన, ఆయన దైవగుణం ఆయనలో ఉన్నంత మాత్రాన ఆయనకు మరియ తల్లి అన్నం తినిపించలేదు అని మనం చెప్పలేము కదా. ఒక చిన్నపిల్లాడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎదుగుతున్నప్పుడు ఆ తల్లి అతనికి ఎంతగా తోడ్పడుతుంది, మరియ తల్లి దేవునికి అంతగానే తోడ్పడింది. మరియ తల్లి తన బిడ్డకి అక్షరాభ్యాసాలు నేర్పించింది. అందుకే మరియ తల్లిని కథోలిక్లంతా కూడా
అక్షరాభ్యాస మాత అని పిలుచుకుంటారు. వయసు పెరిగే కొద్దీ తాను నేర్పించినటువంటి కొత్త విషయాలను యేసుక్రీస్తు తన ఆత్మ ద్వారా గ్రహించి అనేకులతో మాట్లాడడాన్ని చూసి ఆమె ఆశ్చర్యపడి ప్రపంచమందరికంటే ముందుగా ఆయనను రక్షకుడిగా గుర్తించింది. ఎందుకంటే దేవదూతే స్వయంగా ఆమెకు ఆ విషయాన్ని చెప్పాడు. ఆ విషయాలన్నీ ఆమె మననం చేసుకుంటూ ఉన్నట్లుగా లూకా శుభవార్త 2వ అధ్యాయం చివరి వచనంలో చూస్తాం. యూదుల ఆచారాల ప్రకారం వారు దైవ పరిచర్య చేయాలంటే ఖచ్చితంగా 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఈ విషయాన్ని బోగి చక్కగా ఎరిగినటువంటి మరే తల్లి ఆ 30 సంవత్సరాలు తన పోషకుడిగా ఉన్నటువంటి భర్త మరణించినప్పటికీ యేసుక్రీస్తును కంటికి రెప్పలాగా కాపాడుకుంది. 30 సంవత్సరాల తర్వాత ఆమె అతను యేసుక్రీస్తు తన చేతిలో ఉండడు ఆమె అని ఆమె ముందుగానే గుర్తించింది. అందుకే ఆ 30 సంవత్సరాలు ఆమె తన బిడ్డను కాపాడుకుంది, తోడునీడగా ఉండింది. నేటి కాలంలో ఎవరైనా సరే సెమినరీకి వెళ్ళి గురువుగా మారాలి అని ఎవరన్నా అంటే ముందుగా ఇంట్లో ఉండేటువంటి తల్లి ఆ బిడ్డను వద్దు అని చెప్తూ ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో పరిస్థితులు వేరుగా ఉండొచ్చు, కానీ తల్లి తన ప్రేమ చేత వెళ్ళదు అని ఎక్కువగా అంటూ ఉంటుంది. ప్రోత్సహించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మనం చేతులెత్తి నమస్కరించాల్సిందే. కానీ నాడు మరీ తల్లి అలా అనలేదు. తన కుమారుడు ఎందుచేత ఈ లోకానికి వచ్చాడో లోకంలోని జనులందరికంటే కూడా చాలా బాగా తెలిసింది ఆ ఒక్క తల్లికి మాత్రమే. ఏనాడు ఏ ఒక్క విషయంలో కూడా ఆమె తన కుమారుని రక్షణ ప్రణాళికలో అడ్డు తగలాలనే ఆలోచన కూడా రానివ్వలేదు. తనతో ఉండుటకు ఎన్నుకున్నటువంటి మొదటి పేతురు కూడా యేసుక్రీస్తుతో ఆ శిలోశ్రమంలో నీకు దూరం అవునుగాక అని అన్నాడు. కానీ మరీ తల్లి మాత్రం ఏనాడు యేసుక్రీస్తు శ్రమలు ఆయన తన కడుపున పుట్టినటువంటి బిడ్డ అయినప్పటికీ సాధారణంగా తల్లి ఆలోచనలు ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనకు ఒక గాయం అయితే ఈ గాయం నాకు తగిలితే బాగుండు అని అంటది తల్లి. ఆమె భరిస్తుంది కూడా కావాలంటే పిల్లల కోసం. మరి అలాంటి తల్లి యేసుక్రీస్తు కోసం ఎక్కడ కూడా ఆయన రక్షణ ప్రణాళికలో అడ్డు తగిలినట్టుగా మనం ఎక్కడ చూడం. అంత గొప్పగా ఆమె దైవ చిత్తానికి సంపూర్ణంగా విధేయత చూపింది. 3వది, అద్భుతాలు తల్లి మాటతోనే ప్రారంభమయ్యాయి. యేసుక్రీస్తు తన సువార్తను పరిచర్యను ఆరంభించాడు, శిష్యులను ఎన్నుకున్నాడు. అయితే ఆ సమయానికి విలితిగా ఉన్నటువంటి ఒకే ఒక క్రియ సూచక క్రియలు, అదేవిధంగా అద్భుతాలు. యేసు తన సొంతగా అనుకొని ఉంటే ఎప్పుడూ ఆ అద్భుతాలను ప్రారంభించి ఉండేవాడు. కానీ తన మొదటి అద్భుతాన్ని తన తల్లి వద్ద తన తల్లి కోరిక మేరకు చేయాలనేది తండ్రి దేవుని చిత్తం. మాన ప్రాణాలను త్యాగం చేసి దేవుని చిత్తానికి తల వంచినటువంటి మరియ తల్లికి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్ట్. ఆమె మాట ప్రకారంగా ఆమె మాటను కాదనలేక దేవుడు మొదటి అద్భుతాన్ని చేయడం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1-12 వచనాల్లో ఈ ప్రస్తావన కనిపిస్తుంది, మీరు చదవచ్చు. తర్వాత 4వదిగా, దైవ చిత్తం కోసం పాటుపడినటువంటి తల్లి. తన భర్త చనిపోయినప్పటికీ సువార్త ప్రబోధ నిమిత్తమై ఊరూరా తన కుమారుడు తిరుగుతూ ఉన్నప్పటికీ యేసుక్రీస్తును ఏ రోజు తనకు తోడుగా ఉండమని అని కానీ నాతో పాటు ఉండు అని కానీ ఆమె ఏ రోజు తన కుమారుడిని కోరలేదు. దీన్ని బట్టి ఆమె తన భయాలను కుమారునితో ఉండాలన్నటువంటి కోరికలను చంపుకొని ఆత్మల రక్షణకై ఆమె వంతు సహాయాన్ని అందించింది అని చెప్పడం అతిశయోక్తి కాదు. నేను హైదరాబాద్లో ఉంటూ ఉన్నాను. సో ఈ కరోనా సమయంలో మా అమ్మ ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా, అంటే కనీసం ఒక వారానికి 2 వారాలకు ఒకసారైనా, ఎందుకు అక్కడ ఉంటావు, ఇంటికి రావచ్చు కదా, ఇంట్లో వచ్చి ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు కదా, అక్కడ పరిస్థితులు బాగలేవు కదా అని మా అమ్మ అడుగుతూనే ఉంటుంది. సరే అమ్మ, ఇక్కడ డ్యూటీలు ఉన్నాయి, ఇక్కడ చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి అని ఏదో ఒకటి చెప్పి మనం ఆగుతూ ఉంటాము. కానీ మరీ తల్లి ఏ రోజు కూడా యేసుక్రీస్తు రక్షణ సువార్తను ప్రకటించడానికి గ్రామాలన్నీ పట్టణాలన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కరోజు వచ్చి నాతో ఉండయ్యా అని ఏ రోజన్నా మరీ తల్లి అనిందా? ఒక్క మాట బైబిల్లో ఉందా? అంత గొప్పగా ఆమె దేవుని రక్షణ ప్రణాళికలో తోడ్పడింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 5వదిగా, శిష్యులంతా పారిపోయినటువంటి మీద. శిలువ మోస్తున్నటువంటి సమయంలో శిష్యులంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని తల ఒక దిక్కుకు పారిపోయారు. కానీ మరియ తల్లి తన కుమారుణ్ణి చూస్తూ విలపిస్తూ ఆ శిలువ వెంట యాత్రలోనే సాగింది. ఇది మానవ రక్షణ ప్రణాళిక అని, దీనికి అడ్డు చెప్పేటువంటి హక్కు తనకు లేదని తెలిసి
గుండెలో దిగుతున్నటువంటి ఖడ్గాన్ని భరిస్తూ నిర్జీవంగా మారిన తన కుమారుని శిలువ పాదముల చెంత నిలబడింది. తన కుమారుని ఒడిలో దించుకొని గుండెలు అవిసేలా రోధించింది. కానీ పితదేవుని చిత్తాన్ని ఏమాత్రం తృణీకరించకుండా మనసారా దాన్ని స్వీకరించింది. ఆయన మరణంతో తిరిగి చేపల వృత్తికి మరలినటువంటి శిష్యులను యేసుక్రీస్తు తిరిగి పరామర్శించి వారిని బలపరిచాడు. ఇక్కడే అసలైన మరియ తల్లి మనకు దర్శనమిస్తుంది. వారితో కలిసి పవిత్రాత్మ రాకడ కొరకు వారితో ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మరియ తల్లి చూడండి. ఆమె యేసుక్రీస్తు మరణం తర్వాత అపోస్తలంగా సైడ్ అయిపోలేదు. వారితో కలిసి పవిత్రాత్మ రాకడ ప్రార్థిస్తూ ఉన్నట్లుగా అపోస్తల చర్యలు 1:14 మనం చూస్తాం. శిలువపై నుండి యోహానుకు, తద్వారా ప్రపంచ స్త్రీ సభకు తల్లిగా ఆమె అప్పగించబడింది. మరి తల్లి ఆ రోజు నుంచే తన బాధ్యతను తన ప్రార్థనల ద్వారా నిర్వహిస్తూ ఉంది. అయితే ఒకనొక సమయం వచ్చినప్పుడు ఆమె మరణించింది. అయితే దేవుడు ఆమెను ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకుని వెళ్ళి ఆమెను పరలోక రాజ్ఞిగా గౌరవించడాన్ని మనం బైబిల్ గ్రంథంలోని దర్శన గ్రంథం 12:1 చూస్తాం. నాడు కానాపల్లి పెండ్లి విందులో ఆమె చేసినటువంటి ప్రార్థన, శిష్యులతో ఆమె కలిసి చేసినటువంటి ప్రార్థనలు ఎంతగా ఫలించాయో వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అలాగే నేడు పరలోకంలో ఉంటూనే మన కొరకు దేవుని వద్ద ప్రార్థిస్తూ ఉంది. పరలోకంలో ఉన్నటువంటి పునీతులందరూ కూడా ఇదే విధంగా ప్రార్థిస్తారు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 మనం చూస్తాం. నాడు దేవుడు ఆమె ప్రార్థనను అంగీకరించినట్లే నేడును అంగీకరిస్తూ మనకు అవసరమైనటువంటి కార్యాలను జరుపుతూ ఉన్నాడన్న విషయాన్ని మనము గుర్తించాలి. మరియ తల్లిని క్రైస్తవులు అమ్మ అని పిలవచ్చా? ఈ ప్రశ్న చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే ఆమె యేసుక్రీస్తు మాత్రమే తల్లి, మిగిలిన వారెవరికి తల్లి కాదు. అలాంటప్పుడు మనం ఆమెను అమ్మ అని పిలవచ్చా? దేవుడి స్వయంగా ఎన్నుకొని ఆమె గర్భంలో నివసించి భూమి మీదకు వచ్చి అమ్మ అని దేవుడే ముందుగా ఆమెను పిలిచాడు, మనం కాదు. అంతే అంత మాత్రమే కాకుండా లోకంలోని జనులందరికీ మరియమాతను మనకు తల్లిగా అప్పగించాడు యేసుక్రీస్తు. శిలువ మీద తన ప్రాణం విడుస్తూ ఎదురుగా ఉన్నటువంటి శిష్యుడికి ఇదిగో నీ తల్లి అని అతనికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యోహాన్ శుభవార్త 19:26 యేసు తన తల్లి తాను ప్రేమించినటువంటి శిష్యులను ఒక దగ్గర నిల్చుని ఉండుట చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తాను ఎంతో ప్రేమించినటువంటి శిష్యుడైన యోహానికి తన తల్లిని అప్పగిస్తూ ఉన్నాడు. ఆ గడియ నుండి యోహాను ఆమెను తల్లిగా భావించి ఇంటికి తీసుకెళ్ళినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మోసగించు వారిని నా శిష్యులను చేయండి అని మత్తయి శుభవార్త 28:19 యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు. జ్ఞానస్నానం అనగా బాప్తిస్మం పొందినటువంటి ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు యొక్క శిష్యుడు అవుతున్నాడని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహాను ఆమెను తల్లిగా స్వీకరించాడు. జ్ఞానస్నాన సంస్కారం అనగా బాప్తిస్మం ద్వారా యేసుక్రీస్తుకు శిష్యులైనటువంటి మనందరికీ ఆ బాధ్యత లేదా? యోహాను అనేటువంటి శిష్యుడికి ఆమెను తల్లిగా అర్పించినప్పుడు శిష్యుడిగా మారినటువంటి మనకు ఆమె తల్లిగా అప్పగించడం లేదా? ఆమె తల్లిగా మారడం లేదా? అపోస్తలులకే తల్లిగా మారినటువంటి యేసుకి మరియమ్మ ఈరోజు మనకి తల్లిగా మారితే తప్పైందా? యోహానికి ఏ విధంగా అయితే అప్పగించాడో మనకు కూడా అదేవిధంగా ఆమెను అప్పగిస్తున్నాడని దీనివల్ల మనకు చాలా సూటిగా అర్థమవుతుంది. అయితే ఆమె ఏం చేస్తుంది? తల్లిగా ఆమె ఉండటం వల్ల ఇప్పుడు సరే ఆమె బతుకున్నప్పుడు అంటే సరే ఆమెకు వండి పెట్టేది అని అనుకోవచ్చేమో ఉదాహరణకి. కానీ ఆమె ఏం చేసింది? ఆమె వండి పెట్టినట్లు యోహాను బాగోగులు చూసుకున్నట్లుగా బైబిల్ గ్రంథం చెప్పలేదు. ఏమని చెప్పింది చూడండి, అపోస్తలుల కార్యములు 1:14. అపోస్తలులను వారితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక పవిత్రాత్మ రాకడి కొరకై ప్రార్థన చేయుచుండిరి. సో ఇక్కడ మరియ తల్లి చేస్తున్నటువంటి పని ఏమిటి? ప్రార్థన చేస్తుంది, సహాయం అందిస్తూ ఉంది. మరియ తల్లిని అపోస్తలుడు ఇంటికి తీసుకుని వెళ్ళాడంటే ఆయనకు వండి పెట్టడానికి, గదులు ఊడ్చడానికి కాదు, ప్రార్థన చేయడానికి, సహాయం అందించడానికి. దేవుని అనుగ్రహాలను పరిపూర్ణంగా పొందినటువంటి ఆ తల్లి మనకు అనుగ్రహాలను పరిపూర్ణంగా అందించేలాగా దేవుణ్ణి ప్రార్థించడమే ఆమె యొక్క పని. తనను స్వీకరించినటువంటి శిష్యుల కొరకు తాను ఎడతెగక ప్రార్థిస్తూ ఉంది. నేడు మనం కూడా ఆమెను తల్లిగా
యేసుక్రీస్తు శిలువ మీద నుంచి పలికినటువంటి ఆజ్ఞగా మనం పాటిస్తే ఆమె మన కొరకు కూడా ఎడతెగక ప్రార్థించి దేవుని కృప మన మీద అధికంగా ఉండేలాగా చేస్తుంది. స్వయాన దేవుడే అమ్మ అని పిలిచిన తల్లిని అమ్మ అని పిలవటం అసలు అది ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప అదృష్టం. కానీ దాన్ని కాదంటూ కొందరు పాస్టర్లు దైవ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే సరే వారి సంగతి దేవుడు చూసుకుంటాడు, మనకు అనవసరం. తర్వాత రెండవది, మరియ తల్లిని దేవుని తల్లి అని పిలవచ్చా? నన్ను తన గర్భంలో మోసి నాకు జన్మనిచ్చినటువంటి స్త్రీని నేను అమ్మ అని పిలుస్తాను. అయితే నాలోని ఆత్మను నాలోని శరీరాన్ని సృష్టించింది మాత్రం దేవుడే. నాకు దేవుడు ఆత్మను జీవాన్ని శరీరాన్ని ఇచ్చినప్పటికీ గర్భంలో మోసినటువంటి కారణంగా తల్లిని మనమందరము అమ్మ అని పిలుస్తాం. అలాగే మరియమ్మ యేసుక్రీస్తుని తన గర్భంలో మోసి కని తన చనుబాలుతో పాలిచ్చి పెంచి పోషించింది. అయితే యేసుక్రీస్తు సాధారణ మనిషి కాదు, ఆయన మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు. ఆయన సంపూర్ణంగా మానవుడు, సంపూర్ణంగా దేవుడు. ఈ రెండు స్వభావాలు ఆయన నుంచి విడదీయలేవు. బైబిల్ గ్రంథం కూడా దీన్ని స్పష్టం చేస్తుంది. యోహాను సువార్త 1:1 ఆది అందు ఈ వాక్కు ఉండెను, వాక్కు దేవుని వద్ద ఉండెను, వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరద్వారిగా మారి మన మధ్య నివసించినట్లుగా మనం 14:1 చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు శరీరద్వారిగా మారి మన మధ్య నివసించాడు. సో ఈ దేవుడు అయినటువంటి వాక్కు శరీరాన్ని ధరించాలని యోహాను చెబుతూ ఉన్నాడు. దేవుడై ఉన్న వాక్కు పరలోకం నుండి భూలోకానికి మరియా అనేటువంటి గర్భము అనే ఒక మార్గం ద్వారా రావాలని నిశ్చయించుకున్నాడు. కనుక మరియ తల్లి కేవలం యేసుక్రీస్తు శరీరానికి మాత్రమే కాక, అనగా ఆయనలోని మానవత్వానికి మాత్రమే కాక దైవత్వానికి కూడా జన్మనిచ్చింది. కాబట్టి ఆమెను దేవుని తల్లి అని కథోలికులు గౌరవిస్తారు. అయితే ఇక్కడ ప్రొటెస్టెంట్ సోదరులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మరియ తల్లి ప్రభువులోని దైవ మానవ స్వభావాలకు మాత్రమే జన్మనిచ్చింది. అయితే యేసులో ఉన్నటువంటి దైవత్వాన్ని మానవత్వాన్ని ఆమె సృష్టించలేదు. సృష్టించింది దేవుడు, ఆమె ద్వారా సృజించాడు. సో యేసుక్రీస్తులోని దైవత్వానికి కూడా ఆమెను జన్మనిచ్చినందువల్ల ఆమెను దేవుని తల్లి అని పిలుస్తాము, అది గుర్తించాలి. తర్వాత మరియ తల్లిని నిష్కళంక మాత అనగా పాపరహితం, పాపం లేదు అని కథోలికులు చెబుతూ ఉంటారు. ఇది నిజమేనా, దీన్ని ఎలా నమ్మాలి? కథోలికులందరూ మరియ తల్లిని పాపరహిత అని ఖచ్చితంగా విశ్వసించాలి. ఎందుకనగా ఇది కథోలిక శ్రీసభ ప్రకటించేటువంటి విశ్వాస సత్యం. అయితే దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం మరియ తల్లి గురించి ఒక విషయం తెలుసుకోవాలి. పునీత అన్నమ్మ జాకీము అనేటువంటి పునీత దంపతులకు సుమారుగా 900 వచ్చినప్పుడు అబ్రహాంకి ఏ విధంగా అయితే బిడ్డ జన్మించాడో అలాగే దేవుని అంశతో మరియ తల్లి జన్మించింది. వారి తల్లిదండ్రులు చనిపోయారో లేక మరియ తల్లిని తీసుకెళ్లి దేవాలయంలో అప్పగించారో కంప్లీట్గా తెలియదు. కాకపోతే వారికి వయసు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం త్వరగా మరణించారు. మరణించాక మరియ తల్లి దేవాలయంలో యూదామత పెద్దల సంరక్షణలో పెరిగింది అని కొన్ని అపోక్రిఫా గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. సో ఈ విషయం అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మరియమాత ఏదో అనుకోకుండా యాదృచ్ఛికంగా దేవుని చేత ఎన్నుకొనబడలేదు. లోక సృష్టికి పూర్వమే యేసుక్రీస్తు తల్లిగా ఎన్నుకోబడింది. ఎందుకంటే లోక సృష్టికి పూర్వమే రక్షణ ప్రణాళిక అనేది దేవుని మనసులో ఉంది. అందుకే మరియ తల్లి కూడా దేవుని రక్షణ ప్రణాళికలో ఉంది. నిర్గమకాండం 25 మనం గమనిస్తే అక్కడ దేవుడు మందసాన్ని తయారు చేయాలని చెప్తున్నాడు. అది ఎంత ఎత్తు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, అందులో ప్రతి దాన్ని తూచ తప్పకుండా పాటించాలి అంటూ మోషేకి ఆజ్ఞలు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. భూలోకంలో తన మహిమను చూపించడానికి భౌతికంగా తయారు చేసేటువంటి ఒక మందసానికే దేవుడు అంత జాగ్రత్త తీసుకొని తయారు చేయిస్తే, ఇక తన సొంత కుమారుడు పాపరహితుడు అయినటువంటి యేసుక్రీస్తును మరియ తల్లి గర్భంలో ప్రవేశపెట్టడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు? దీన్ని మనం ఒకసారి లోతుగా పరిశీలించాలి. అతి పవిత్రమైనటువంటి దేవుడు ఒక పాపి గర్భంలో 9 నివసించగలడా? నిస్సంకోచంగా ఉండలేడు. అందుకే తన రక్షణ ప్రణాళిక కార్యంలో మరియమ్మను ప్రత్యేకంగా ఎన్నుకొని ఆమెను పవిత్రపరిచి ఆమెలో ఎటువంటి పాపము లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఇదే విషయాన్ని
ఆ ప్రవచన పూర్వకంగా భూలోకం లెక్కల అత్యంత జ్ఞానవంతుడైన సొలొమోను ద్వారా తెలియజేశాడు. పరమగీతము 4:7 ప్రేయసి, నీవు సంపూర్ణ సౌందర్యవతివి, నీ యందు కళంకమేమీ లేదు. కనుక దేవుడు ముందుగానే మరియ తల్లిని పవిత్రపరచి రక్షణ కార్యంలో ఒక భాగస్థురాలిగా చేశాడు. మురికిగా ఉన్నటువంటి మానవ జన్మ నుండి మరియమ్మను కడిగి పవిత్రపరిచి ఆ గర్భంలోనికి ప్రవేశించి రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు. అందుచేతనే మరియ తల్లిని నిష్కలంక మాతగా కొనియాడుతున్నాడు. ఇది ఆమె స్వయంగా సంపాదించుకున్నటువంటిది కాదు, దేవుని కృప మూలంగా ఆమెకు లభించినటువంటి ఒక వరం. అందుకే మరియమ్మను దర్శించడానికి వచ్చినటువంటి గాబ్రియల్ దూత మరియమ్మను అనుగ్రహ పరిపూర్ణురాలు అని సంబోధించాడు. ఆమె దేవుని అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందింది కాబట్టి గాబ్రియల్ దూత ఆ విధంగా ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మరియ తల్లిలో కూడా పాపం ఉంది అని బోధించేటువంటి బోధకులు ఎవరైతే ఉన్నారో, పాపంలో ఉన్నటువంటి మరియ తల్లి నుంచి, అంటే జన్మ పాపం కలిగినటువంటి ఒక పాపపు లక్షణాలు ఉన్నటువంటి మరియ తల్లి నుంచి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ఎలా జన్మించాడో మరి వారు వివరించగలగాలి. ఇది బైబిల్ పూర్వకంగా వివరిస్తే మరింత అర్థవంతంగా ఉంటుంది అని నేను భావిస్తూ ఉన్నాను. తర్వాతి అంశం, మరియ తల్లిని నూతన వేద మందసం అని కథోలికులు ప్రస్తావిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? కథోలిక శ్రీసభ సభ్యులంతా కూడా మరియ తల్లిని నూతన వేద మందసంగా పరిగణిస్తారు, మరియు ఇది శ్రీసభ ప్రకటించేటువంటి ఒక విశ్వాస సత్యం. బైబిల్ గ్రంథ ఆధారం లేకుండా శ్రీసభ ఒక చిన్న విషయాన్ని కూడా విశ్వాస సత్యంగా ప్రకటించదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అయితే ఈ విశ్వాస సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కాసేపు మనం పూర్వ నూతన వేదాల్లో ఉన్నటువంటి విషయాలను చర్చించాలి. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి విషయాలను కొత్త నిబంధనలో పోల్చడం ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు. దీన్నే ఇంగ్లీష్లో టైపాలజీ అని పిలుస్తారు. పూర్వవేదం అంతా కూడా రాబోయేటువంటి వాటి యొక్క సాదృశ్య రూపం అని పుణిత పౌలు గారు హెబ్రియల్కు రాసినటువంటి ఆ లేఖలో చెప్పడానికి, అంటే హెబ్రియల్కు రాసిన లేఖ 10:1 చెప్పడానికి మనం చూస్తాం. అలాంటి సాదృశ్యాలు కొన్ని చెబుతాను చూడండి. నోవా యొక్క ఓడ బాప్టిజం అనగా జ్ఞానస్నానానికి సాదృశ్యం అని పుణిత పేతురు గారు తను రాసినటువంటి లేఖ 9 యొక్క ఓడ జ్ఞానస్నానానికి సాదృశ్యం, బాప్తిజమానికి సాదృశ్యం అని పుణిత పేతురు గారు తను రాసినటువంటి మొదటి లేఖ 3:18-22 చెప్పడాన్ని మనం చూస్తాం. అలాగే అబ్రహాము నుంచే ప్రారంభమైనటువంటి సున్నతి రాబోయేటువంటి జ్ఞానస్నానానికి సూచన అని పుణిత పౌలు గారు చెప్పడాన్ని మనం కొలసీలకు రాసినటువంటి లేఖ 2:11-12 చెప్పడాన్ని మనం గమనిస్తాం. అదేవిధంగా ఎడారిలో ఎత్తబడినటువంటి సర్పము ఆ దానిలాగే యేసుక్రీస్తు కూడా ఎత్తబడాలని స్వయంగా యేసుక్రీస్తే చెప్పడాన్ని సంఖ్యాకాండము 21:8-9 నుంచి కోట్ చేస్తూ యోహాను సువార్త 3:12 యేసుక్రీస్తు ప్రస్తావించడాన్ని మనం అక్కడ గమనిస్తాం. 3:14 మనం దాన్ని గమనిస్తాము. తర్వాత యూదులు జరుపుకునేటువంటి పాస్కా పండుగ క్రీస్తు యొక్క బలికి సాదృశ్యం అని చెప్పి పుణిత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 5:7 మనం చెప్పడాన్ని చూస్తాం. వీటన్నింటిని బట్టి పూర్వవేదంలోని కొన్ని గుర్తులు లేదా కొన్ని సన్నివేశాలు లేదా కొన్ని సందర్భాలు నూతన వేద సందర్భాలు అనేవి నూతన వేదంలో పరిపూర్ణమైనట్లుగా, లేదా నూతన వేదంలో ఉన్నటువంటి సందర్భాలకు అవి ఛాయారూపకంగా పాత నిబంధనలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతోంది. ఈ విధంగానే పూర్వవేదంలో ఉన్నటువంటి ఒక సన్నివేశాన్ని మనం నూతన వేదంలో ఉన్నటువంటి మరో సన్నివేశానికి జత చేయడం ద్వారా ఎంత గొప్పగా మరియ తల్లి నూతన వేదం మందసం అనేటువంటి ఆ ప్రవచనాన్ని ఏ విధంగా ఆమె జీవితంలో నిజమైంది, దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకున్నాం. దాన్ని చదువుతాను. ఇది సమూయేలు 2:6 ఉంది దీని ప్రస్తావన. సో సమూయేలు 2:6-11 దావీదు మహారాజు మందసాన్ని వేరే ఒక చోట నుంచి యూదయ సీమలకు తీసుకొని రావడం గురించి అక్కడ ప్రస్తావన ఉంది. దీన్ని మనం లూకా శుభవార్త 9 మనం చూసినట్లయితే, లూకా శుభవార్త ప్రారంభ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆ దినముల్లో మరియ తల్లి లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలలోనే ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే ఎలిజబెత్ అమ్మగారు అక్కడ గర్భం ధరించి ఉన్నారు. సో ఆమెకి హెల్ప్ చేయడానికి అక్కడికి వెళ్ళింది. సో ఇక్కడ మనం దీన్ని గమనించినట్లయితే అక్కడేమో వేరే చోట నుంచి యూదయ సీమలకు మందసం బయలుదేరింది,
ఇక్కడ మరియ తల్లి వేరే ఒక ప్రాంతం నుంచి కొండసీమలో అనగా యూదాలోని యూదా ప్రదేశంలో ఉన్నటువంటి కొండసీమల్లో ఉన్నటువంటి ఒక గ్రామానికి అనగా ఎలిజబెత్ అమ్మ దగ్గరకు బయలుదేరింది. సో రెండు సందర్భాలు కోయిన్సైడ్ అవుతున్నాయి. రెండవదిగా సమూయేలు 2:16 దావీదు ఇజ్రాయేలీలందరితో కలిసి ఆర్భాటంతోనూ బాకా నాదములతోనూ యెహోవా మందసాన్ని దాని అక్కడికి యూదయ సీమలకు కొని వచ్చారు. అనగా గొప్ప శబ్దాలతో గొప్ప బాకానాదాలతో సంతోషంతో తీసుకొని వచ్చారు. ఇది మనం లూకా సువార్త 1:41 చూసినట్లయితే మరియ తల్లి యూదయ సీమకు వచ్చిన తర్వాత ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మతో నిండినదై బిగ్గరగా ఇట్లు పలికెను. అంతేకాదు అక్కడ దావీదు మందసం ఎదుట నాట్యం చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ గర్భంలో ఉన్నటువంటి యోహాను గారు కూడా నాట్యం చేసే గర్భంలో ఉన్నటువంటి యోహాను గంతులు వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అక్కడేమో మందసం రాగానే ఇజ్రాయేలీలు, ఇక్కడేమో మరియ తల్లి రాగానే ఎలిజబెత్ అమ్మ, ఇద్దరు బిగ్గరగా స్తుతించారు దేవుణ్ణి. సో ఇక్కడ దాన్ని కూడా కోయిన్సైడ్ అవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇంకొకటి మనం గమనించినట్లయితే సమూయేలు 2:11 మనం చూసినట్లయితే యావే మందసం 3 నెలల పాటు గిత్తీయుడైనటువంటి ఒబేదేము ఇంట్లో ఉండగా యావే ఆ ఒబేదేము ఇంట్లో ఉన్నటువంటి వారు అందరినీ కూడా దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరియ తల్లిని మళ్ళీ గమనించాడు లూకా సువార్త 1:56 మరియ తల్లి ఇంచుమించు 3 నెలల పాటు ఎలిజబెత్ అమ్మతో ఉండి ఆపి మడ తన ఇంటికి తిరిగి వెళ్ళాను. అసలు ఎంత గొప్పగా కోయిన్సైడ్ అవుతుంది చూడండి. అక్కడ త్రీ మంత్స్ ఉన్నాడు, 3 మంత్స్ ఉంటే అక్కడ ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడ మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ దగ్గర ఉంది, ఎలిజబెత్ అమ్మను దేవుడు ఆశీర్వదించాడు. ఒక గొప్ప ప్రవక్త ఆమె కడుపు నుంచి జన్మించాడు. ఈ రెండు సందర్భాల్లో కూడా మందసము ఒక చోట 3 నెలల పాటు ఉంది. అదేవిధంగా ఇంకో దాన్ని మనం చూసినట్లయితే సమూయేలు 2:14 దావీదు నారగో నేయబడినటువంటి ఏఫోదును ధరించిన వాడే శక్తి కొలది యావే మందసం ముందు నాట్యమాడుచుండి. సో ఇక్కడ మళ్ళీ లూకా సువార్త 1:44 మనం చూసినట్లయితే ఇదిగో నీ శుభవచనం నా చెవిని తాకగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసాను. ఆనందంతో గంతులు ఇన్ ద సెన్స్ డ్యాన్స్ చేశాడు. అక్కడ డ్యాన్స్ చేశాడు దావీదు మహారాజు, ఇక్కడ యోహాన్ ప్రవక్త డ్యాన్స్ చేశాడు. అక్కడ జాగ్రత్తగా గమనించండి, దావీదు ఏఫోదును ధరించాడు. అనగా ఒక యాజకునిగా అక్కడ మనం కనిపిస్తూ ఉన్నాడు దావీదు. ఇక్కడ యోహాన్ ఎవరు? జకర్యా కుమారుడు, అనగా యాజకుడు, ప్రవక్త. సో ఎంత గొప్పగా ఈ సందర్భం అనేది మరియ తల్లిని నూతన వేద మందసంగా కొనియాడుతూ ఉంది మనం అర్థం చేసుకోవచ్చు. ఒక అపూర్వమైన సంఘటనను ఇంకొకదాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆనాడు దావీదు పూర్వవేద మందసం ముందు నాట్యమాడగా నేడు స్నాపకుడు యోహాను నూతన వేద మందసం ముందు నాట్యమాడుతున్నాడు. ఈ కారణాల వల్లే మరియ తల్లిని నూతన వేద మందసంగా శ్రీసభ పరిగణిస్తోంది. ఇది మాత్రమే కాక హెబ్రీ గ్రంథంలో రాయబడినటువంటి ప్రకారం పూర్వ నిబంధన ఆ మందసంలో 3 ముఖ్య వస్తువులు ఉన్నాయి. అది దేవుడు తన స్వహస్తాలతో రాసినటువంటి ఆజ్ఞా ఫలకాలు మొదటిది, 2వది మన్నా పాత్ర, 3వది చిగురించిన అహరోను కొమ్మ. ఈ మూడు కూడా మరియ తల్లిలో ఎంత గొప్పగా సంపూర్ణంగా నెరవేరాయో గమనించండి ఒకసారి. 1 ఆజ్ఞల ఫలకాలు మందసంలో ఉన్నాయి. ఆజ్ఞల ఫలకాలు స్వయంగా దేవుడు ఇచ్చిన వాక్కు అని అనుకుంటే ఆది ఎందు దేవుడు అయినటువంటి వాక్కు మానవుడై మరియ తల్లి గర్భాన ప్రవేశించాడు. సో అక్కడ ఆ వాక్యే మరియ తల్లి గర్భంలో ఉన్నాడు. అంతేకాక అది వాక్కు కాదు, కేవలం ఆజ్ఞలు అని అనుకుంటే యేసుక్రీస్తు నూతన వేద ఆజ్ఞలను అందించినట్లుగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం, 5-6 అధ్యాయాల్లో. సో యేసుక్రీస్తు గర్భం నుంచే మరియ తల్లి గర్భం నుంచి యేసుక్రీస్తు ఉదయించాడు. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, అక్కడ ఏవైతే ఆజ్ఞలు ఉన్నాయో ఆ ఆజ్ఞలు ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ఆమె కడుపులో ఉన్నాడు. సో మందసం ఇక్కడ మొదటి దాన్ని ఫాలో అయినట్లుగా మనం చూస్తున్నాం. 2వదిగా మన్నా పాత్ర. యేసుక్రీస్తు ఇలా అంటాడు, మీ పితరులు మన్నాను భుజించి మరణించరే, కానీ నన్ను భుజించేవాడు ఎన్నడూ మరణింపడు. అంటే నూతన వేద మన్నాగా యేసుక్రీస్తు తనను తాను అభివర్ణించుకున్నాడు. సో ఆ మన్నా ఎక్కడ నివసించింది? ఆ మన్నా ఎక్కడ నివసించాడు? మరియ తల్లి గర్భంలో. సో ఎంత గొప్పది ఆలోచించండి. అంతేకాక ఆ మన్నా అనేది ఎలా ఉంటుందంటే చూడటానికి మన్నా అనేది తెల్లగా ఉంటుంది, మెరుస్తున్నట్లుగా ఉంటుంది అని చెప్పి మనం పాత నిబంధనలో చూస్తాం. మరి మనకు చర్చిలో ఇచ్చేటువంటి దివ్య సప్రసాదం అప్పం ఏ రంగులో ఉంటుంది?
తెల్లగా ఉంటుంది. తద్వారా అది మన్నాను గుర్తు చేస్తుంది. ఇది ఇది శాశ్వతమైన మన్నా, ఇది క్రీస్తు శరీరం అని చెప్పి మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ శరీరం అనేది ఎక్కడ తయారైంది? మరియ తల్లి గర్భంలో తయారైంది. అంటే ఆ మన్నా పాత్ర అనేది మరియ తల్లి గర్భంలోనే ఉంది. ఇక మూడవదిగా చివరించినటువంటి అహరోను కొమ్మ. అహరోను దగ్గర ఉన్నది మామూలు కర్రే అయినప్పటికీ అది దేవుని శక్తి వలన చివరించింది, అనగా దానికి జీవం వచ్చింది. సో నేనే జీవాన్ని అని చెప్పినటువంటి యేసుక్రీస్తు మనుషువార్త 14:6 ఆ నేనే జీవాన్ని అనిపించినటువంటి యేసుక్రీస్తు మరియ తల్లి గర్భంలో నివసించాడు. కనుక ఈ కారణాల వల్లే శ్రీసభ మరియ తల్లిని నూతన మీద మందసంగా ఆమెను ఈ విషయాన్ని అంతప్పుడు ఒక విశ్వాస సత్యంగా ప్రకటించింది. అది మాత్రమే కాక బైబిల్ గ్రంథం ప్రత్యక్షంగా ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ఏముంటుందంటే ఆ ప్రకటన గ్రంథంలో లేదా దర్శన గ్రంథంలో 11:19 ఎప్పుడైతే యిర్మీయా కాలంలో మాయమైనటువంటి నిబంధన మందసము పరలోకంలో కనపడిందంట. చదవండి మీరు కావాలంటే ప్రకటన గ్రంథం 11:19 ఉంది. అయితే ఆ మందసం యిర్మీయా కాలంలో భూమి మీద మాయమైంది, కానీ పరలోకంలో కనపడిందంట. మరి ఎక్కడ కనపడింది? 11:19 అక్కడితో ఎండ్ అయిపోయింది. 12:1 చూడండి, అప్పుడు పరలోకం మందు ఒక గొప్ప సూచన కనబడింది. దేవునిగా సూర్యుని ధరించిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 కిరీటం ఉంది. చూడండి ఎంత గొప్పగా మరియ తల్లిని బైబిల్ ఎంత గొప్పగా ప్రకటిస్తోంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవచ్చు ఇక్కడ. సో ఈ కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మరియ మాత్రం నూతన మీద మందసంగా శ్రీసభ కొనియాడుతుంది. ఇక మరియ తల్లి పరలోక రాజ్ఞి. కథోలికులు మరియ తల్లిని పరలోక రాజ్ఞి అని పిలుస్తున్నారు. ఇది శ్రీసభ బోధిస్తున్నటువంటి ఒక సత్యం. బైబిల్ గ్రంథ ఆచారం లేకుండా శ్రీసభ ఒక్క విషయాన్ని కూడా బోధించదు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు మరియ తల్లికి ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడో మనం అర్థం చేసుకోగలం. ప్రకటన గ్రంథం 12:1-5 చదివినట్లయితే, ఇది ప్రొటెస్టెంట్ వర్షన్ చదువుతున్నాను ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలని. సో అప్పుడు పరలోక మందు ఒక గొప్ప సూచన కనబడను, అది ఏదనగా సూర్యుడిని ధరించుకొని ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 కిరీటంలో ఉండెను, ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను, సమస్త జనములను ఇనుప దండంతో ఏలనయ్య నా ఒక మగ శిశువును ఆమె కనెను, కనగా ఆమె శిశువు దేవుని ఎత్తుకును ఆయన సింహాసనం వద్దకు కొనిపోబడను. మనం ఇంగ్లీష్ వెర్షన్స్లో కానీ హీబ్రూ గ్రీక్ ట్రాన్స్లేషన్స్లో మనం చూసినైతే లాగివేయబడెను అని ఉంటుంది. సో తెలుగు ప్రొటెస్టెంట్ ట్రాన్స్లేషన్లో కొనిపోబడెను అని రాశారు. సో ఇక్కడ కొన్ని విషయాలను మనం పరిశీలిద్దాం. 1, పరలోకంలో కనిపించినటువంటి ఆ స్త్రీ ఎవరు అని అంటే మరియ తల్లి. దీనికి సంబంధించినటువంటి పూర్వవేద వచనం మనం ఆదికాండం 3:1, యోహాను సువార్త 2:4, 19:26, గలతి 4:4 ఆ స్త్రీ గురించి చెప్పడాన్ని మనం చూడవచ్చు. 2, ఆమె కన్నటువంటి కుమారుడు రాజు అయినటువంటి యేసుక్రీస్తు. కీర్తనలు 2:8-9 ఆ ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 27:11 ప్రస్తావన కనిపిస్తుంది. మత్తయి సువార్త 28:18 ఈ ప్రస్తావన కనిపిస్తుంది. ఆమె శిరస్సు మీద ఉన్నటువంటి 12 12 లేదా 12 ఇజ్రాయెల్ జాతులకు సూచనలు. యిర్మీయా గ్రంథం 3:16 దాచబడినటువంటి ఆ మందసం దర్శన గ్రంథం 11:19 దేవాలయంలో అనగా పరలోక దేవాలయంలో ప్రత్యక్షమైంది. ఆ మందసమే 12:1 మరీ తల్లిగా పరలోక రాజునిగా దర్శనమిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక 5, సాతాను మొదటి నుంచి కూడా మరియ తల్లిని సమస్యలకు గురి చేస్తూనే ఉన్నాడు. శిశువు పుట్టగానే మింగాలని ట్రై చేశాడు. ఇది మత్తయి తను రాసినటువంటి సువిశేషంలో వివరించాడు. సో అక్కడ ఉన్నటువంటి హేరోదు రాజు అతన్ని చంపాలని ప్రయత్నించినట్లుగా మత్తయి సువార్త 2:2 మనం చూస్తాం. స్త్రీ ప్రసవించిన తర్వాత బిడ్డ దేవుని సింహాసనం వద్దకు లాగివేయబడ్డాడు, అనగా యేసుక్రీస్తు తన మరణం ద్వారా తిరిగి దేవుని సింహాసనం వద్దకు లాగివేయబడినట్లుగా మనం చూస్తాం. సో 7, దర్శన గ్రంథం 12:17 ఈ వాక్య భాగంలో చాలా గొప్ప అర్థం ఉంది. దాన్ని ఒకసారి చదువుతాను వినండి. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యమిచ్చుచున్న వారైన ఆమె సంతానంలో శపించిన వారితో యుద్ధం చీటికై బయలువెళ్ళను. సో యేసుక్రీస్తు తన తల్లి అయినటువంటి మరియను సమస్త మానవాళికి తల్లిగా అప్పగించాడనుకుని తెలుసుకున్నటువంటి మానవుడు సాతానుడు అప్పటి నుంచి మానవుల మీద యుద్ధం చేయడం ప్రారంభించాడు, ప్రత్యేకించి ఆమె బిడ్డల మీద.
దీనికి నిదర్శనం సత్యం తెలియనటువంటి ప్రొటెస్టెంట్ సహోదరులే. ఎందుకంటే సాతానుకి ఏ విధంగా అయితే మరియ తల్లి అంటే కోపమో, అదేవిధంగా మరియ తల్లిని ప్రొటెస్టెంట్లు విమర్శిస్తూ ద్వేషిస్తూ తామేదో గొప్ప పని చేస్తున్నామని అనుకుంటారు. కానీ అది సాతాను పనినటువంటి వచ్చు అని అందులో తాము చిక్కుకున్నామన్నటువంటి విషయం అర్థం కావట్లేదు. కనుక సత్యం తెలియబడటపై ఈ ప్రొటెస్టెంట్ సోదరుల కొరకు మనం ప్రార్థించాల్సి ఉంది. తర్వాత చివరిదిగా శ్రీసభ పూర్వ కథోలిక గురువు నేడు ఏర్పడినటువంటి వేలాది లక్షలాది సంఘాల పరోక్ష నిర్మాత లూథర్ గారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పరలోకంలో దేవుని తర్వాత స్థానం మరేదే, దేవుడు ఆమెకు అంత గౌరవాన్ని ఇచ్చాడు అని పలికాడు. ఆయన ఈ మాట ఎక్కడ పలికాడు అనేది నేను రిఫరెన్స్ చూపిస్తూ ఉన్నాను, దాన్ని కొంచెం గుర్తించగలరు. ఆ తర్వాత మరియమ్మను యేసుక్రీస్తు ఎందుకని స్త్రీ అని సంబోధించాడు, ఇది చాలా మంచి ప్రశ్న వాస్తవానికి. ఎందుకంటే మరియ తల్లి రక్షణ ప్రణాళికలో ఎంత గొప్ప ప్రాముఖ్యతను పోషించిందో ఈ యొక్క మాట, ఈ యొక్క స్త్రీ అనే ఒక్క మాట చెబుతూ ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని మీతో చెప్పదలుచుకున్నాను. ప్రొటెస్టెంట్ వారు ఉపయోగించేటువంటి బైబిల్ గ్రంథంలోని యోహాను సువార్త 2:4-9, 9:26 అమ్మ అన్న చోట యేసుక్రీస్తు అక్కడ అమ్మ అని మరియ తల్లిని పిలిచినట్లుగా చూపించారు. అది ప్రొటెస్టెంట్ అనువాదంలో జరిగినటువంటి లోపం, అది తప్పు యాక్చువల్గా. ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్లో కానివ్వండి, హిబ్రూ బైబిల్లో కానివ్వండి, అలాగే గ్రీక్ బైబిల్లో ఉమెన్ అనేటువంటి అర్థం వచ్చేలాగా అక్కడ రాశారు. అయితే ప్రొటెస్టెంట్ సోదరులు దాన్ని మదర్ అని పిలిచారు, అంటే అనువాదంలో అమ్మ అని రాశారు. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి చెప్తాను చూడండి, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఇంగ్లీష్ బైబిల్ ఇది, ఉమెన్ వై డూ యూ ఇన్వాల్వ్ మీ, జీసస్ రిప్లైడ్ మై అవర్ హ్యాజ్ నాట్ యట్ కమ్. సో ఇక్కడ ఈ న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్లోనూ, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లోనూ, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్లోనూ, బేరిన్ స్టడీ బైబిల్లోనూ, బేరిన్ లిటరల్ బైబిల్లోనూ, న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్లోనూ, ఆ తర్వాత ప్రొటెస్టెంట్లో వైడ్లీ చాలా ఎక్కువగా ఉపయోగించేటువంటి కింగ్ జేమ్స్ బైబిల్లోను, న్యూ కింగ్ జేమ్స్ బైబిల్లోను, హోల్మాన్ క్రిస్టియన్ స్టాండర్డ్ బైబిల్లోను, ఇలా అన్ని బైబిల్లలోనూ ఉమెన్ అనే ఇంగ్లీష్లో అక్కడ రాశారు. కానీ తెలుగు బైబిల్లో దాన్ని తప్పుగా, అది తప్పనులేము కానీ అనువాద లోపంగా చెప్పవచ్చు. అయితే యేసుక్రీస్తు తన తల్లిని అమ్మ అని కాకుండా స్త్రీ అని పిలవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఈ కారణం మనకు తెలియాలంటే ఏదైనా తోటలో మనం ఒకసారి ఏం జరిగిందనేది తెలుసుకోవాలి. సో అది కన్నా 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని ఆజ్ఞ మీరి పాపాన్ని మూటగట్టుకున్నటువంటి ఆదాము ఒకళ్ళను దేవుడు శపించాడు, వారితో పాటుగా మోసం చేసినటువంటి సర్పాన్ని కూడా శపించాడు. శపిస్తూ దాంతో ఒక మాట అన్నాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొడుతు అని చెప్పాను అని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నీకును స్త్రీకిని అన్నాడు. నీకు అవ్వ కని చెప్పచ్చు కదా, ఎందుకంటే అప్పటికి అవ్వ అనే పేరు ఉంది కదా దానికి. మరి నీకును స్త్రీకిని అన్నాడు, నీకును ఆ తర్వాత నీ సంతానానికి ఆమె సంతానానికి అన్నాడు. అంటే దుష్ట సంతానానికి దేవుని సంతానానికి మధ్య వైరం కలుగుతుంది. ఇక్కడ స్త్రీకి సాతానికి మధ్య వైరం జరుగుతున్నదని దేవుడు చెబుతూ ఉన్నాడు. అయితే ఈ స్త్రీ ఎవరో కాదు, స్వయం మరియ తల్లి అని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని రూఢిపరుస్తూ పునీత పౌలు గారు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. గలతీయులకు రాసినటువంటి లేఖ 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపను, ఆయన స్త్రీ ఎందు పుట్టి. బాగా ఉండించండి, ఏదైనా తోటలో దేవుని చే పలికినటువంటి ఆ ప్రవచనం నెరవేరవలసినటువంటి సమయం వచ్చినప్పుడు, అనగా కాలం సంపూర్ణమైనప్పుడు యేసు పుట్టాడు అని పౌలు గారు చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడైతే పౌలు మరియమ్మకు పుట్టి అని రాయొచ్చు కదా, ఎందుకని రాయలేదు? లేదా అసలు మరియమ్మ ప్రస్తావన తీసుకొని రాకుండా కూడా అక్కడ వచ్చే నష్టమేం లేదు ఆ వరుసలో. కానీ ఆయన ఖచ్చితంగా స్త్రీ నుండి పుట్టాను అని రాసి ఏదైనా తోటలో ఉన్నటువంటి ప్రవచనాన్ని కొత్త నిబంధనలో సంపూర్ణంగా ఉంచాడు. ఈ విషయాన్ని పునీత యోహాన్ గారు ప్రస్తావిస్తూ ఆ స్త్రీ పరలోకంలో దర్శనమిచ్చిందని, సమస్త జాతులను ఏలేటువంటి శిశువు ప్రసవించిందని అక్కడ మనం చెబుతూ ఉన్నట్లుగా దర్శన గ్రంథం 12:1-5 మనం చూస్తాం. అయితే మరియ తల్లికి సర్పమునకు వైరం ఉన్నదని దేవుడు ఆది కాండంలోనే చెప్పాడు. అయితే ఆ వైరం ఏ విధంగా నెరవేరుతుందో జాగ్రత్తగా గమనించండి. నెంబర్ 1, అప్పటి వరకు అసలు లేనటువంటి జనాభా లెక్కల కార్యక్రమాన్ని సరిగ్గా మరియ తల్లి నిండు గర్భిణిగా ఉన్నప్పుడే రాజు ఆజ్ఞించాడు. తద్వారా వాళ్ళు బెత్లెహేమ్కి వెళ్ళారు. సో ఈ బెత్లెహేమ్కి వెళ్ళడం వల్లే అక్కడ రాజు పుడతాడు అనేటువంటి ప్రవచనం నెరవేరింది. సో అక్కడ ఉన్నటువంటి బిడ్డలను అందరినీ చంపాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి రాజు ఆజ్ఞ ఇచ్చాడు.
సో అది ఆ విషయం తెలుసుకున్నటువంటి ఈ మరీ తల్లి జోసెఫ్లు ఆ బాలుని వెంట పెట్టుకుని రాత్రికి రాత్రి ఎక్కడికో పారిపోవాల్సి వచ్చింది. తర్వాత మూడవదిగా మానవాళి పాపాల కొరకు తన కుమారుణ్ణి మరీ తల్లి పోగొట్టుకోవాల్సి వచ్చింది. నాలుగవదిగా సొంత ఊరిని సొంత దేశాన్ని కాదనుకొని బిడ్డను కాపాడుకోవడం కోసం ఈజిప్ట్ దేశంలో బతకాల్సి వచ్చింది. ఐదవది ప్రధాన అర్చకులు యూదులు తన కుమారుణ్ణి హింసిస్తూ ఉంటే ఏమీ చేయలేక ఒక నిస్సహాయ ప్రాణిగా ఆమె కన్నీరు కాలుస్తూ ఉండాల్సి వచ్చింది. ఆరోదిగా ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు యేసుక్రీస్తు బలియై నిర్జీవంగా మారుతూ ఉంటే ఆ కుమారుణ్ణి చూసి విలపిస్తూ ఉంది. ఏడవదిగా యేసుక్రీస్తు జన్మ సమయంలో ఎటువంటి సరైన సదుపాయాలు లేక ఒక పశువుల పొట్టంలో ఆమె ప్రసవించాల్సి వచ్చింది. ఇవి కేవలం బైబిల్ గ్రంథంలో చెప్పబడినవి మాత్రమే, ఇవి కాక ఇంకా ఎన్నో సమస్యలను బాధలను ఆమె ఎదుర్కొని ఉండవచ్చు. సో ఇక్కడ సాతానుడు ఎంతగా ఆమెని కష్టపెట్టాలని చూస్తూ ఉన్నాడో మనం అర్థం చేసుకోగలం. అసలు ముఖ్యమైన ఒక విషయం మాట్లాడుకోవాలి, ఈనాటికి సాతానుడికి కూడా మరీ తల్లి అంటే చాలా కోపం. అందుకే మరియమ్మను గౌరవిస్తున్నటువంటి కథోలికులను సైతాను ప్రొటెస్టెంట్ సోదరుల ద్వారా నీటికి వ్యతిరేకిస్తూ ఉన్నాడు, మరీ తల్లిని ద్వేషిస్తూ ఉన్నాడు, మరీ తల్లిని అవమానిస్తూ ఉన్నాడు. నాడు తినవద్దు అని చెప్పినటువంటి పండును తిని ఆ నూతన ఆ పాత అవ్వ లోకానికి అంతటికి పాపాన్ని తీసుకుంటాగా ఈ నూతన వేదంలో దేవుని మాటకు అవును అని చెప్పి మరీ తల్లి దేవునికి భూలోకానికి దేవుని అనుగ్రహాలను తీసుకుని వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని యేసుక్రీస్తు రూఢీకరిస్తూ తాను కూడా మరీ తల్లిని స్త్రీ అని ప్రస్తావిస్తూ తాను కేవలం అమ్మ మాత్రమే కాదు, పూర్వ వేదంలో దేవుడు చెప్పినటువంటి ఆ స్త్రీ ఎవరు కాదు మరీ తల్లి అని నూతన ఆవేద అవ్వగా యేసుక్రీస్తును ఇక్కడ మరీ తల్లిని ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయం, బైబిల్లో మరీ తల్లి గొప్పతనం రాయబడి ఉందా రాయబడలేదా? మరీ తల్లి గొప్పతనం గురించి బైబిల్లో లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కథోలికులు కావాలని ఆమెను ఎక్కువగా గౌరవిస్తున్నారు, బైబిల్లో లేనటువంటి ఇంపార్టెన్స్ ఆమెకు ఇస్తూ ఉన్నారు అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. అయితే బైబిలే స్వయంగా మరీ తల్లి గురించి ఎన్ని మాటలను చెప్పిందో గమనించండి. మొదటిది, మానవులంతా యేసుక్రీస్తును ఆయన సువార్త ప్రబోధాన్ని ఆయన పుట్టిన తర్వాత ఆయన బయటకు వెళ్ళి ప్రీచ్ చేయడం ప్రారంభించిన తర్వాత తెలుసుకుంటే మరీ తల్లి తన కడుపులో నుండే, ఇంకా చెప్పాలంటే అంతకు ముందు నుండే ఆయన గొప్పతనాన్ని ఆయనలో ఆయన చేయటువంటి కార్యాన్ని స్మరించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మరీ తల్లి. రెండవదిగా, బైబిల్ గ్రంథంలో దేవుని చేత అనుగ్రహ పరిపూర్ణురాలా అని పిలువబడినటువంటి ఏకైక వ్యక్తి మరీ తల్లి మాత్రమే. లూకా సువార్త 1:28 వచనంలో ఈ ప్రస్తావన చూస్తాం. తర్వాత వాక్కు అయినటువంటి దేవునితో సుమారుగా 33 సంవత్సరాలు యేసుక్రీస్తు జీవించాడు. ఆమె గర్భంలో ఇంకొక 9 నెలలు. సో ఆ లెక్కన మొత్తం చూస్తే దాదాపుగా 34 సంవత్సరాలు దేవునితో అత్యంత సన్నిహితంగా గడిపినటువంటి వ్యక్తి మరీ తల్లి మాత్రమే. శిశువులు కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే గడిపారు. నాలుగవదిగా, బైబిల్ గ్రంథంలో గాబ్రియేలుతో పరలోకం నుంచి దిగొచ్చింది కేవలం ఇద్దరు కోసం మాత్రమే, అది మరీ తల్లి మరియు జకర్యాలు. సో తర్వాత కుమారుడు పుట్టినప్పుడే భూమి మీద నిత్య కన్యకగా ఉన్నటువంటి ఒకే ఒక్క. సో ఐదవది, కుమారుడు పుట్టినప్పటికీ భూమి మీద నిత్య కన్యకగా ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి మరీ తల్లి మాత్రమే. ఆరవది, యేసుక్రీస్తు జరిగించినటువంటి మొదటి అద్భుతానికి కారణం మరీ తల్లి మాత్రమే. యోహాను సువార్త 2:8 ఈ ప్రస్తావన మనం చూడవచ్చు. ఏడవది, కేవలం వందన వచనములతో కడుపులోని బిడ్డను సైతం పవిత్రాత్మతో గంతులు వేయించగలిగేంత పవిత్రాత్మను నిండుగా పొందిన వ్యక్తి మరీ తల్లి మాత్రమే. లూకా సువార్త 1:34 ఈ ప్రస్తావన చూడవచ్చు. ఇరవై ఎనిమిదవది, సమస్త సృష్టిని పెంచి పోషిస్తున్నటువంటి దేవుణ్ణి తన చనుబాలతో పోషించింది మరీ తల్లి మాత్రమే. ఈ అవకాశం ఇక భూమి మీద ఎవరికి లేదు, ముఖ్యంగా పాస్టర్లకు అసలు లేదు. కాబట్టి వారిని గౌరవిస్తారు, మరీ తల్లిని గౌరవిస్తారు, మీ ఇష్టం. తర్వాత తొమ్మిదవది, పూర్వవేదంలోనే మొదటి గ్రంథమైనటువంటి ఆది కాండంలోనే ప్రవచించబడినటువంటి ఒకే ఒక్క స్త్రీ మరీ తల్లి మాత్రమే. ఆది కాండం 3:15 ఆమె స్త్రీగా సంబోధించబడింది. తర్వాత 10వది, శిష్యులతో పాటుగా పరలోకంలో ప్రస్తావించబడినటువంటి ఒకే ఒక స్త్రీ మరీ తల్లి మాత్రమే. దర్శన గ్రంథం 12:1 మనం దీన్ని చూస్తాం. 11వ విషయం,
చుట్టమైనటువంటి ఎలిజబెత గర్భం ధరించినది మొదలుకొని సహాయం చేయడానికి వెళ్ళినటువంటి సుగుణురాలు మరియు తల్లి. లూకా శుభవార్త 1:39-56 వచనంలో దీని ప్రస్తావన చూడవచ్చు. సో 12వ అంశం, తనను తాను దీనురాలు అని తగ్గించి సంబోధించుకొని దేవుని దృష్టిలో పరలోకానికి అరుకురాలున్నటువంటి మొదటి స్త్రీ మరియు తల్లి. లూకా శుభవార్త 1:48 వచనం, మత్తయి శుభవార్త 5:3 వచనంలో ఈ ప్రస్తావనలను మనం గమనించవచ్చు. తర్వాత 13వది, తనను తరతరంలో వారు ధన్యురాలు అని పిలిచెదురు అని తన గురించి తానే ప్రవచించుకున్నటువంటి ఏకైక స్త్రీ మరియు తల్లి మాత్రమే. అది ఇప్పటికీ జరుగుతూ ఉన్నది మరియు తల్లి విషయంలో మాత్రమే. లూకా శుభవార్త 1:48 వచనంలో దీన్ని చూడవచ్చు. తర్వాత 14వది, విశ్వాసంతో ఎడతెగక శిష్యులతో పాటు ప్రార్థించినటువంటి గొప్ప విశ్వాస పరురాలు మరియు తల్లి. అపోస్తల చర్యలు 1:14 వచనంలో మనం దీన్ని గమనించవచ్చు. తర్వాత 15వది, ప్రభువు కలిగినటువంటి పలుకులు తప్పకుండా జరుగుతాయి అని నమ్మినటువంటి ప్రభు సేవకురాలు మరియు తల్లి. లూకా శుభవార్త 1:45 వచనంలో మనం దీన్ని గమనించవచ్చు. తర్వాత 16వది, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పక పాటించినటువంటి గొప్ప స్వభావం కలదిగా మరియు తల్లిని బైబిల్ అభివర్ణించినట్లుగా లూకా శుభవార్త 2:23 వచనంలో మనం చూడవచ్చు. తర్వాత 17వది, స్త్రీ ప్రవక్తి చేత ప్రవచింపబడినటువంటి ఏకైక స్త్రీ మరియు తల్లి మాత్రమే. లూకా శుభవార్త 2:35 వచనంలో మనం దీన్ని గమనించవచ్చు. తర్వాత 18వది, ప్రేసి నీవు సంపూర్ణ సౌందర్యవతివి, నీ ఎందు కలంకమేమీ లేదు అని పూర్వవేద మహాజ్ఞాని సొలొమోనుతో ప్రవచించబడినటువంటి ఏకైక స్త్రీ మరియు తల్లి. పరమగీతం 4:7 వచనంలో మనం దీన్ని గమనించవచ్చు. 19వది, యేసు 10,000 మందిలో అత్యంత సుందరుడు, అత్యంత జ్ఞానం అందమైన వాడని చెప్పి మనం అక్కడ పరమగీతం పుస్తకం నుంచి మనం తీసుకొని మాట్లాడుతూ ఉంటాం. పురుషుని కలయిక లేకుండా పుట్టినటువంటి యేసుక్రీస్తు తన అందముగా ఉన్నాడు అని అంటే అంత అందంగా ఉన్నాడంటే ఆ అందం అంతా కూడా మరీ తల్లి నుంచి వచ్చింది. కాబట్టి మరీ తల్లి ఇంకెంత అందంగా ఉండి ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. 20వది, క్రీస్తు మన కొరకు చెందించినటువంటి ప్రతి రక్తపు బొట్టు మరీ తల్లి గర్భంలో ఆయన ఉండగా ఏర్పడిందే అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయనలోని జీన్స్ డిఎన్ఏ సైతం మరీ తల్లిలోనివే. ఇవి ముఖ్యంగా బైబిల్ గ్రంథం నుంచి తీసుకోబడినవి. ఇన్ని గుణాలను కలిగినటువంటి మరియు తల్లిని కథోలికులు లూకా శుభవార్త 1:48 వచనంలోని ప్రవచనం ప్రకారం ధన్యురాలు అని పిలుస్తూ ఉంటే సాతానుడు ఆ ప్రవచనం నెరవేరకూడదని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. బైబిల్లో చెప్పబడినటువంటి ప్రవచనం సైతం నెరవేర్చడానికి అడ్డుకుంటూ ఉన్నాడు. అయితే దాన్ని అడ్డుకోవడం సాతాను తరం కాదు, అలాగే ప్రొటెస్టెంట్ సోదరుల తరం కూడా కాదు అని గుర్తించగలగాలి. మంగళవార్త జపం బైబిల్లో ఉందా? మంగళవార్త అనగా శుభవార్త. సర్వ మానవాళికి పరమానందంను కలిగించేటువంటి వార్తగా లూకా శుభవార్త 2:10 వచనంలో దీన్ని చూస్తాం. ఆ పరమానందం కలిగించేటువంటి మాట ఏదనగా దేవుడే స్వయాన భూమికి రాబోతున్నాడు అనేది. సో మంగళవార్త ప్రార్థన గురించి వివరణ కంటే ముందుగా ఆ ప్రార్థనలో గల వచనాలను ఒకసారి మనం అందరం చేసుకుందాం. దైవ వరప్రసాదం చేత అయిన మరియమ్మ వందనము, 7వ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం ఒక యేసు ఆశీర్వదింపబడిన వారే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమై ఉండే మా ప్రభు, ఇప్పుడును మా మరణ సమయం నందును ప్రార్థించండి. ఆమేన్. ఒక చిన్న కథతో దీన్ని ప్రారంభిస్తాను. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తన దేశాన్ని చాలా బాగా పరిపాలిస్తున్నాడు. ఒకసారి ఆయనకు రాజ్యంలో పర్యటించాలని కోరిక పుట్టింది. వెంటనే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. ముందుగా ఆ ప్రాంత అధికారికి తన సేవకుడి ద్వారా ఒక సందేశాన్ని పంపించాడు. సేవకుడు ఆ ప్రాంత అధికారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పడం ప్రారంభించాడు. ప్రేమైనటువంటి అధికారి, మీ పాలన బాగుంది అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. నిజమే, మీరు కూడా బాగా పరిపాలిస్తున్నారు. మీ పరిపాలన మెచ్చి నేను మీకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి నేను కొద్ది రోజుల్లోనే మీ దగ్గరకు వచ్చి బహుమతి ఇస్తాను అని చెప్పాడు సేవకుడు. సో ఈ మాటలు విన్నటువంటి అధికారి చాలా సంతోషించి రాజు రావడం కంటే ముందుగా ఆయన కావలసినటువంటి సకల ఏర్పాట్లను చేసి దగ్గర ఉండి ఆయన రాకడం సంపూర్ణం చేశాడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి, అలాగే నేను కూడా ఒక ప్రశ్నను అడగాలనుకుంటున్నాను. ఏదంటే, ఆ ప్రాంత అధికారి దగ్గరకు వెళ్ళింది ఒక సేవకుడు, కానీ అతడు మాట్లాడిన విధానాన్ని గమనిస్తే ప్రియ అధికారి అంటూ తన మాటగా పలుకుతూ ఉన్నాడు. అంటే డైరెక్ట్ టెన్స్లో చెబుతూ ఉన్నాడు. ఇది తప్పు కాదా? కాదు, ముమ్మాటికే తప్పు కాదు. ఎందుకంటే ఆ సేవకుడు తన అధికారాన్ని అలా చెప్పడం లేదు.
కానీ రాజు ద్వారా తనకు సంక్రమించినటువంటి అధికారణాలుగా రాజు ఏవైతే మాటలు చెప్పాడో, ఏవైతే చెప్పమన్నాడో ఆ మాటలను రాజు మాటలుగా ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ఆ మాటలు లేదా ఆ పొగడ్తలు అనేవి సేవకుడువా లేక రాజువా అని ఆలోచిస్తే నిశ్చయంగా వాడిని రాజువే, సేవకుడు కాదు. సేవకుడు అలా చెప్పడు. బైబిల్ గ్రంథంలో కూడా ఇదే జరిగింది. మంగళవార్త చెప్పాలని వివరించడానికి అనగా మంగళవార్త మంగళవార్తను ప్రజలందరికీ అందించడానికి, అందరికంటే ముఖ్యంగా మరీతల్లికి అందించడానికి వచ్చినటువంటి గబ్రియేలు దేవదూత ఆ మరీతల దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటూ ఉన్నాడు. నెంబర్ వన్, దేవ వరప్రసాదముల చేత నిన్న మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు అని అన్నాడు. ఈ పలుకులు దేవదూత అనగా సేవకుడు వచ్చి మరీతల్లి వద్దకు చెబుతూ ఉన్నాడు. సో ఈ సేవకుడు పలిగినటువంటి ఈ మాటలు సేవకుడువా లేక పంపించినటువంటి దేవునివా? సో నిశ్చయంగా అది దేవునివే. సో దేవుడి నుంచి వచ్చి పలుకుతున్నాడు అంటే ఈ పలుకు ఈ పొగడ్త అనగా దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ అని చెప్పి ఏదైతే ఈ మాట దూత పలుకుతూ ఉన్నాడో అది స్వయంగా దేవుడే పిలిచినటువంటి పిలుపు. సో మరీ తల్లిని దేవుడే అనుగ్రహం కలుగుతున్నాడా అని పిలిస్తే మనం అలా పిలవడం ఏమైనా తప్పుందా? ప్రొటెస్టెంట్ సోదరులు చెప్పాలి. తర్వాత రెండవది, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు. నేను లూకా శుభార్త 1:42 వచ్చిన ఈ మాట ఉంది, సూటిగానే ఉంది కాబట్టి ఇది మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి చెబుతున్నాను. ఈ మాటను కలిగింది మరీ తల్లి చుట్టమైనటువంటి ఎలిజబెత్ అమ్మ కాదు. ఏదో చుట్టం కదా సాయం చేయడానికి వచ్చిందిలే అని ఆమె పొగడలేదు. మరీ తల్లి ఆ ఇంట్లో ప్రవేశించగానే పవిత్రాత్మ దేవుడు ఆ ఇంటిలోనికి అదేవిధంగా మరీ ఎలిజబెత్ అమ్మలోకి ప్రవేశించాడు. సో మరీ తల్లి వందన వచనంలో వినగానే మరీ తల్లి గడుపులో ఉన్నటువంటి ఎలిజబెత్ గడుపులో ఉన్నటువంటి యోహాను సైతం పవిత్రాత్మతో నిండి గర్భంలోనే గంతులు వేశాడు. అంటే ఈ మాటలు కలిగించింది పవిత్రాత్మ దేవుడే కదా. అంటే ఎలిజబెత్ అమ్మ ఈ మాటలు మనం సొంతగా పలికిందా? లేదు కదా. మానవులందరినీ సర్వసత్యంలోనికి నడిపించేటువంటి పవిత్రాత్మ దేవుడు ఈ పలుకుని పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో స్వయాన పవిత్రాత్మ దేవుడే పొగిడి ఆమెను గౌరవించినటువంటి ఆ సందర్భాన్ని మనం గమనించిన తర్వాత మనము మరీ తల్లిని గౌరవించడం ఏమైనా తప్పందా? ఎందుకంటే దేవుడే గౌరవించాడు. తర్వాత మూడోది, పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత. మనం అన్నం తినేటువంటి ప్లేట్ మురిగ్గా ఉందనుకోండి, దాంట్లో అలాగే తినేస్తామా లేదంటే కడుక్కొని శుభ్రం చేసుకొని తింటామా? అలాగే స్వయం పరమపవిత్రుడైనటువంటి దేవుడు ఒక పాపి గర్భంలో 9 మాసాల్లో నివసించలేడు. అది ఆయనకు అసాధ్యం. అందుకే దేవుడు తన మరీ గర్భంలో పడకముందే ఆమెను పవిత్రపరచుకున్నాడు. అందుకే పరిశుద్ధ మరియమ్మ అని పిలుస్తూ ఉన్నాను. ఇక సర్వేశ్వరుని మాత అనేది స్వయంగా పవిత్రాత్మ దేవుడు కలిగిన మాట. లూకా శుభ్రత 1:43 దీన్ని చూస్తాం. నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చుటకు, అంటూ పవిత్రాత్మ దేవుడే మరీ తల్లిని ప్రభు తల్లిగా అనగా దేవుని తల్లిగా ప్రకటించడం అక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక నాలుగవదిగా, పాపాత్ములై ఉండేడు మా కొరకు. రోమీయులకు రాసినటువంటి లేక 3:23 మానవులందరూ పాపులు అని స్పష్టంగా చెబుతూ ఉంది. సో పాపాత్ములైనటువంటి మా కొరకు అని చెప్పడం దేవుని ఎదుట పాపాలను ఒప్పుకుంటూ ఉన్నాము. పరస్పరం ఒకరితో ఒకరు పాపాలను ఒప్పుకోండి అని యాకోబు రాసినటువంటి లేక 5:16 మనం చూస్తాం. ఆ మాట ఇక్కడ నెరవేరుతూ ఉంది కదా. ఈ వాక్యం పలకడం ద్వారా మనం పాపాత్మలని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాము. అంతేకాదు పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేటువంటి ఆ చర్య ద్వారా దేవుని దయను పొందుతామని సామెతల గ్రంథం 28:13 చెబుతూనే ఉంది కదా. ఆ తర్వాత 5వది, ఇప్పుడునో మా మరణ సమయమునందును ప్రార్థించండి ఆమెన్. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనదని యాకోబు రాసినటువంటి లేక 5:16 చెబుతూ ఉంది. ఈ మాట ఆధారంగానే రోగుల కొరకు ప్రార్థించాలని చెప్పి కూడా యాకోబు రాసినటువంటి లేక 5:14 చూస్తాం. కాబట్టి విశ్వాసంతో చేసినటువంటి ఆ ప్రార్థన వ్యాధిగ్రస్తుంది లేదా పాపాత్మని కాపాడుతుంది అని కూడా 5:15 యాకోబు గారు చెప్పడానికి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాక మరీ తల్లి కానాపల్లె పెండ్లి వివాహంలోను, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత పవిత్రాత్మ రాకడలోను మధ్యస్థ ప్రార్థనలు చేసింది. సో నేను మొదట్లో చెప్పినటువంటి కథలాగా గాబ్రియేల్ దూత లేదా సేవకుడు, ఎలిజబెత్ అమ్మ, అదేవిధంగా వీళ్ళందరూ కూడా మరి దేవుని నుంచి వచ్చినటువంటి పలుకులనే తమ పలుకులుగా పలికారు. కనుక స్వయాన దేవుడు పొగిడినటువంటి ఆ మాటను మనం పొగడటంలో ఏమాత్రం తప్పులేదు. సాతానుడు ఎల్లప్పుడూ ఆమె మీద కోపం ఉంటాడు. ఎందుకంటే మొదటి ఏవమ్మలాగా ఓడిపోకుండా లోకానికి రక్షించేటువంటి ఒక రక్షకుని భూలోకానికి తీసుకొచ్చింది. కాబట్టి ఆమెకి సాతానుడు అంటే అసలు మరీ తల్లి అంటే సాతానుడికి చాలా కోపం.
సో కాబట్టి ప్రేమైనటువంటి మిత్రులారా, మనం మంగళవార్త జపం చెబుతూ ఉన్నామంటే నిజానికి ఆ రక్షణ ప్రణాళిక అంతా కూడా మనం గుర్తు చేసుకుంటున్నామని గుర్తించాలి. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా గుర్తించాలి. కథోలికేతలు ప్రత్యేకించి ఆమె స్వయంగా ఏ చిన్న ఆశీర్వాదాన్ని కూడా మనకి ఇవ్వలేదు, కానీ తన కుమారుడిని ప్రార్థించగలదు. ఆనాడు కానపల్లి పెండ్లి వివాహంలో అద్భుతం చేసింది మరీ తల్లి కాదు, యేసుక్రీస్తు అద్భుతం చేశాడు. కానీ యేసుక్రీస్తు అద్భుతం చేయడానికి మరీ తల్లి ప్రార్థన తోడ్పడింది. సో ఈరోజు కూడా మరీ తల్లి చేసేదని ఆమె తన ప్రార్థన ద్వారా మనకు కావలసినటువంటి అవసరాలు తీరుస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. తర్వాత మరీ తల్లి వ్యాకుల భరితగా మన బైబిల్ గ్రంథం వర్ణించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన దైనందిన జీవితంలో కూడా అనేక శ్రమలను మనం అనుభవిస్తూ ఉంటాం. అయితే మరీ తల్లి యొక్క శ్రమలలో ప్రత్యేకత ఏముంది అని మనం గమనించినట్లయితే 7 వ్యాకుల భరిత సన్నివేశాలు బైబిల్ గ్రంథం నుంచే మనం గమనించవచ్చు ఆమె ఎంతగా బాధపడిందో. మొదటిది బాలయేసు జన్మించినటువంటి 40 రోజుల తర్వాత ఆయనను దేవాలయంలో సమర్పించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిమియోన్ ప్రవక్త ఒక ఖడ్గముని హృదయంలో కూడా తోసుకొని పోతుంది దాని పలకగానే. ఆ సమయంలో అది పూర్తిగా అర్థం కాక మరీ తల్లి అనుభవించినటువంటి బాధను మనం గుర్తించవచ్చు. ఖడ్గం హృదయం గుండా అని పలుకుతూ అది ఒక మరణకరమైనటువంటి వేదన అని సిమియోను చెప్పగానే చెప్పాడు. 2వదిగా హేరోదు రాజు బిడ్డను చంపబోతున్నాడని తెలియగానే రాత్రికి రాత్రే ఎటువంటి వాహనాలు లేని ఆ రోజుల్లో తమ ఇంటిని చుట్టుపక్కల అందరిని వదిలేసి తన బిడ్డను కాపాడుకోవటానికి ఆ మరీ తల్లి పడినటువంటి వేదనను మనం అర్థం చేసుకోవచ్చు. రాత్రికి రాత్రి బయలుదేరి ఐగుప్తుగా అనగా సుమారు 400-500 కిలోమీటర్లు వెళ్ళడానికి మరీ తల్లి సిద్ధపడింది. ఆమె యొక్క ఆవేదనను ఆ క్షణంలో ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 3వదిగా యేసుక్రీస్తుకు 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వారు పండగ కోసం దేవాలయానికి వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో యేసుక్రీస్తు తమతో ఉన్నాడని భావించి ఒకరోజు ప్రయాణం తర్వాత యేసుక్రీస్తు తమతో లేడని గ్రహించినటువంటి ఆ తల్లి ఎంతటి వేదనను అనుభవించి ఉంటుంది. వారు తమ బంధువులు అందరూ చాలా గొప్పగా వెతికినప్పటికీ యేసుక్రీస్తుకి కనుగొనున్నట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఒక రోజంతా కూడా ఆమెకు ఒక క్షణం ఒక్కొక్క యుగంలాగా గడిచి ఉంటుంది. ఎందుకంటే తల్లి తన బిడ్డను కోల్పోవడం ఎంత బాధాకరం అది తల్లికి మాత్రమే తెలుస్తుంది. ప్రొటెస్టెంట్ పాస్టర్లు ప్రసంగాలు చేస్తుంటే ఆ ప్రసంగాల్లో ఆ బాధ తెలియదు. మరీ తల్లి పడినటువంటి వేదనను ఆ బాధను వీళ్ళు పొందగలరా వాళ్ళే చెప్పాలి సమాధానం. తర్వాత 4వది నేటి తరం తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న కష్టం కూడా రాకుండా చూసుకుంటారు. బిడ్డలకు కడుపు నొప్పి వచ్చినా కూడా బిడ్డ కంటే ఎక్కువగా తల్లే తల్లడిల్లిపోతుంది. తల్లడిల్లిపోతుంది అనే ఆ మాట కూడా తల్లి అనేటువంటి పదం నుంచి వచ్చిందేమో. ఎందుకంటే ఆ బాధ అంతా వర్ణనాతీతమైంది. ఇది మానవుల్లో సహజం. అలాగే లోక రక్షణార్థ నిమిత్తమై తన కుమారుడు శిలువను భుజాల మీద వేసుకొని రక్తంతో రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తూ ఉంటే ఆ శిలువను మోయలేక కింద పడిపోతూ ఉంటే చనిపోవడానికి ఒక్కొక్క అడుగు దగ్గరగా వేస్తూ ఉంటే మరీ తల్లి ఆ తన బిడ్డను చూసి ఎంత వేదనను అనుభవించి ఉంటుంది. నిజమే చాలా గొప్ప వేదన అది. తర్వాత మనం చూసినట్లయితే 5వదిగా శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు కిందనే ఉండి తన కుమారుడి శరీరాన్ని కారుతున్నటువంటి రక్తాన్ని తాకుతూ శిలువ మీద నుంచి ఆ తల్లి ఎంత వేదనను అనుభవించి ఉంటుంది దాన్ని మనం ఊహించడం కూడా అసాధ్యం. అంతటి సమయంలోనూ తన గురించి మరవకుండా శిష్యునికి తన బాధ్యతను అప్పగిస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి పడినటువంటి వేదనను ఈ భూమి మీద ఎవ్వరూ వర్ణించలేరు. ఒక తల్లికి మాత్రమే ఆ బాధ అర్థమవుతుంది. తర్వాత 6వది యేసుక్రీస్తు మరణించిన తర్వాత అరిమత్త యోసేపు ధైర్యం చేసి పిలాత్ దగ్గరికి వెళ్ళి యేసు భౌతిక కార్యం నిప్పించమని మనవి చేసి శిలువ నుంచి శరీరాన్ని దించి ఆ తర్వాత ఆమె ఆ మరీ తల్లి బొడిలో ఆమెను యేసుక్రీస్తు శరీరాన్ని ఉంచారు. ఆ చిన్నప్పుడు యేసుక్రీస్తుని పుట్టిన తర్వాత ఆయన్ను తన ఒడిలో పెట్టుకుని ఆమె యేసుక్రీస్తుకు పాలించి ఉంటుంది. ఇప్పుడు అదే యేసుక్రీస్తుని ఒక నిర్జీవంగా చనిపోయినటువంటి స్థితిలో అదే ఒడిలో కూర్చోబెట్టుకుని ఉంది. ఇంత ఘోరమైన వేదన అది. అంతటి మహాశ్రమను పంటి బిగువన భరించినటువంటి గొప్ప మార్తమూర్తి మరియమ్మ. తర్వాత 7వది తన గర్భం నుండి జీవంతో బయటకు వచ్చినటువంటి కుమారుడు తన కళ్ళ ముందే జీవోత్సవంగా మారి సమాధిలో పరుండబెట్టడం ఎంత బాధాకరం. తన కుమారుని అంత్యక్రియలను
తానే నెరవేర్చి రావాల్సి రావడం ఎంత దౌర్భాగ్యమో. ఏ తల్లికైనా ఈ బాధను భరించలేదు. అది మరి తల్లి విషయంలో కూడా జరుగుతుంది. దూత వచ్చి మరి మంగళ వార్తను మరి తల్లికి అందించినప్పుడు ప్రారంభమైనటువంటి ఆ కష్టాల పర్వం ఆమె మరణం వరకు కొనసాగాయి. దేవుని తల్లిగా ఉన్నటువంటి మరీ తల్లిని సాతానుడు అంతగా కష్టాలు పెట్టాడు. మరీ తల్లికి ఇంతకంటే దారుణమైన విషయం, బాధాకరమైన విషయం ఏంటంటే, ఆమె స్వయాన దేవునికి జన్మనిచ్చినప్పటికీ కథోలికులు, కథోలికేతరులు ప్రత్యేకించి ఆమెను నిందించడం, ఆమె ప్రాముఖ్యతను తగ్గించడం. కథోలికులు కూడా జపమాల అంటే చాలు గుడికి రారు, జపమాల అయిపోయిన తర్వాత చర్చికి వస్తారు. అది నిజంగా ప్రాముఖ్యతను తగ్గించడం. దేవుడే చేయనటువంటి పనిని కథోలికులు, కథోలికేతరులు కలిసి ఇలా చేయడం చాలా బాధాకరం. నా అభిప్రాయం ప్రకారం నాడు ఆమె ఎదుర్కొన్నటువంటి సమస్యల కంటే నేడు ప్రొటెస్టెంట్ సోదరులు, కథోలిక సోదరులు ఆమెకు ఆమె గొప్పదనాన్ని, ఆమెకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని తగ్గించడం ఇంకా బాధాకరం. అది దేవుడు కూడా ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడు ఎవరి గుర్తింపును నాశనం చేయాలని అనుకోడు. తన ఒక్కడికి మహిమ ఉండాలి, ఇంకెవరికి ఉండకూడదు అని అనుకోడు. మహిమ అనేది పూజించే విషయంలో, ఆయన మహిమ విషయంలో నాకు ఒక్కడికే రావాలని కోరుకుంటాడు. కానీ ఒక వ్యక్తి చేసినటువంటి త్యాగం మరుగున పడిపోవాలని దేవుడు కోరుకుంటాడా? కోరుకోడు. ఈ బాధలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి మనం పరిశీలిస్తే యుక్త వయసు నుంచి ఆమె అనుభవించినటువంటి బాధలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సమయాల్లో ఆమె ఒత్తిడిని అధిగమించినటువంటి తీరు, ఆమె స్ట్రెస్ మేనేజ్మెంట్ మనకు ఆశ్చర్యం కలుగుతుంది. నేటి సమాజానికి ఒక మార్గదర్శకం అవుతుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. సమస్యలను భరించలేక ఆత్మహత్యలకు పాల్పడేటువంటి వారికి ఇది చంపపెట్టు. ఇన్ని వేదనలు వాక్కు అనేటువంటి ఒక ఖడ్గంతో జయించింది కనుకనే ఆమె నేడు వేదనాతీత సంతోషిని అని అభివర్ణించాలని నాకు చాలా కోరికగా ఉంది. ఆ తల్లి ప్రార్థనలు మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ప్రార్థిస్తాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాథలిక్ ఆన్సర్స్ తెలుగు. ఈరోజు మనం కథోలికులు మరే తల్లిని పూజిస్తారా అనేటువంటి అంశం గురించి మాట్లాడదాం. చాలామంది ప్రొటెస్టెంట్ సోదరులు కథోలికులు మరే తల్లిని పూజిస్తారు అని ఈ రోజుల్లో ఆరోపణలు చేయడం చూస్తూ ఉన్నాము. సో మనం నిజంగానే మరే తల్లిని పూజిస్తున్నామా? ఒకవేళ పూజిస్తే అది పాపమా, పూజించకపోతే అదేమైనా తప్ప అనేటువంటి అంశాల గురించి చర్చిద్దాం. ఒక విషయాన్ని ముందుగా సూటిగా చెప్పాలనుకుంటున్నాను. మరే తల్లిని దేవతగా కొలవడం చావైన పాపం. అటువంటి చర్యను కథోలికులు ఎవ్వరూ చేయరు. కానీ మరే తల్లి పట్ల ఉన్న భక్తిభావం అనేక మందికి ఈమెను దేవతగా పూజిస్తున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది. అయితే అది అత్యంత గౌరవం ఇవ్వడం మాత్రమే అని అర్థం చేసుకోవాలి. మరే తల్లి ఎంతమాత్రము దేవత కాదు. ఆమె ఏనాడు ఏ వరాలను స్వయంగా ఎవరికీ ఇవ్వలేదు. ఆమెకు ఉన్న ప్రార్థన బలంతో నాడు కానాపల్లె పెండ్లి విందులో తన కుమారుని అర్థించి ఆ లోటును తీర్చినట్లుగా మన జీవితంలోని లోట్లను తీర్చగలదు అనేది మన విశ్వాసం. ఆరాధనకు గౌరవానికి గల తేడాను అర్థం చేసుకున్న వారికి ఇది సులువుగానే అర్థమవుతుంది. కానీ ఆ తేడాను అర్థం చేసుకోలేకపోతే మాత్రం నిజంగానే మరే తల్లిని పూజిస్తున్నారేమో అనేటువంటి ఆలోచన మనసులో పుడుతుంది. ప్రభువైన నీ దేవుని ఆరాధింపము, ఆయనను మాత్రమే సేవింపము అన్న మత్తయి శుభవార్త 4:10 శ్రీసభ విశ్వాసులు ఏ రోజు మర్చిపోరు. కేవలం దేవుణ్ణి మాత్రమే కథోలికులు ఆరాధిస్తారు. మరే తల్లి మొదలుకొని దైవ మార్గంలో నడిచిన నాయకులను, నాయకురాళ్లను ఎన్నటికీ మరువరు. మరే తల్లి కూడా ఇదిగో నేను దేవుని దాసురాలను అంటూ లూకా శుభవార్త 1:38 దేవునికి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నది. అయితే ఆ తల్లిని అందరికంటే ఎక్కువగా గౌరవించటకున్నటువంటి కారణాలు ఏమిటి? ఎందుకని కథోలికులు ఆమెను అత్యంత ఎక్కువగా గౌరవిస్తారు అనే కారణాలను మనం పరిశీలించినట్లయితే, మొదటగా పవిత్రాత్మ దేవుడు ఎలిజబెత్ అమ్మ గారి ద్వారా పలికిన పలుకులను ఒకసారి చూద్దాం. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకేలాగు ప్రాప్తించను అంటూ లూకా శుభవార్త 1:43
ప్రభుని తల్లి అని ఆమె పలుకుతూ ఉంది. అక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ఆమె స్వయంగా ఆ మాటను పలకడం లేదు, కానీ పవిత్రాత్మ దేవుని ద్వారా నింపబడి ఆమె ఆ మాట పలికింది. అంటే స్వయాన పవిత్రాత్మ దేవుడే ఆమెను నా ప్రభు తల్లి అని ప్రశంసించాడు. గాబ్రియల్ దూత స్వయాన దేవుని పలుకును ఉటంకిస్తూ అనుగ్రహ పరిపూర్ణురాలా అని పలుకుతూ గౌరవించాడు. ఎలిజబెతమ్మ ఆమె ధన్యతను పొగడి గౌరవించింది. వృద్ధుడైన సిమియోను ఆమెను పొగడి గౌరవించాడు. జనసమూహంలో ఒక స్త్రీ నీకు పాలిచ్చిన స్తనములు, నిన్ను మోసిన గర్భము ధన్యమైనవి అని పొగిడి కొనియాడింది. ప్రభు శిష్యుడైన యోహాను ఆమెను తల్లిగా గౌరవించి స్వీకరించి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. పవిత్ర గ్రంథంలో ఇంతమంది దేవుని ఆత్మ చేత నింపబడి ఆమెను పొగిడారు, గౌరవించారు. అది మనం చేయడంలో ఎంతో అర్థముంది. అందుకనే కథోలికులు ఆమెను ఎక్కువగా గౌరవిస్తారు. ఆమెను ఎలాంటి పరిస్థితుల్లో కూడా పూజించరు. థ్యాంక్ యూ.